सर्वधर्मान् माम् एकम् शरणम् व्रजा अहम् वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा

यम वंदेगु दीन तारीण श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यम ददाते स्वदंतिक वंदेहम श्रीगुरोपकमल श्रीगुरोन वैष्णवां श्रीप सग्रम सहगन रघुनाथा तम सजीव परिजन सवधूत कृष्ण चैतन्य कृष्णचैतन्यम श्री राधा कृष्ण गण गणलिता श्री विशाखान्वता नम ओं विष्णु कृष्ण कृष्णप्रेष्ठा भूतले श्रीमदे भक्ति वेदाता स्वामीतिनाने नमस्ते सारस्वते देवे गौरवाणे प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य पाश्चातरिणे सरल भाषल भगवद्गी यथात इकटव भागा अंदर की ప్రేమపూర్వకమైన ఆహ్వానం హృదయపూర్వకమైన ఆహ్వానం ఈ విజయ గీత ప్రసంగం ఈ గీతామృత ప్రవాహం అనంతంగా సాగుతూ అనంతంగా సాగుతూ వందలు వేలు లక్షలు కోట్లలో కోట్ల సంఖ్యలో తెలుగువారి హృదయాలలో భగవద్గీత ప్రవేశించాలని వారి హృదయంలో గీతా సంస్కృతి జాగృతి కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను గురువులందరినీ ప్రార్థిస్తున్నాను శ్రీకృష్ణ భగవానికి వినతి చేస్తున్నాను ఈ ఇప్పుడు మనం ఏడవ అధ్యాయంలోకి ప్రవేశించాం ఈ వారం ఈరోజు ఈ ఏడవ అధ్యాయాన్ని కూడా మనం పూర్తి చేయబోతున్నాం ఈ అధ్యాయం పేరు భగవద్విజ్ఞానం ఈ భగవద్విజ్ఞానం తర్వాత వచ్చేదే భగవత్ ప్రాప్తి మనం మొదట్లోనే చర్చించినట్టుగా మొదటి భగవద్గీతలోని మొదటి ఆరు అధ్యాయాలని మనం కర్మ భావిస్తాం తర్వాత ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు ఉన్న ఆరు అధ్యాయాలని భక్తి షట్కంగా భావిస్తాం తర్వాత పదమూడవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఉన్నటువంటి మిగిలిన ఆరు అధ్యాయాలని జ్ఞాన షట్కంగా భావిస్తాం అయితే ఈ భక్తి షట్కంలో భగవంతుడి గురించినటువంటి భక్తి భగవద్భక్తి ఏమిటి అనే విషయం మనకు తెలుస్తుంది అయితే ఈ భగవద్ భగవద్భక్తి కృష్ణ భక్తి ఏమిటి అని తెలుసుకోవడానికి ముందర మనకు కృష్ణుడెవరో తెలుసుకోవాలి భగవంతుడెవరో తెలుసుకోవాలి అందుకోసమే ఈ భగవద్విజ్ఞానము అనే విషయం మనం దీనికి ఈ ఏడవ అధ్యాయానికి భగవద్విజ్ఞానము అనే పేరు వచ్చింది ఈ భగవద్విజ్ఞానం నుంచి మొదలయ్యే భక్తి యోగం ఏ విధంగా సాగుతుందంటే అది భగవత్ ప్రాప్తి తర్వాత పరమర పరమ గుహ్య జ్ఞానము తర్వాత భగవద్ విభూతి దాని తర్వాత భగవంతుడి ఈ భగవద్విభూతి తర్వాత విశ్వరూపము తర్వాత భక్తి యోగం దానిలో భగ ఎవరంటే భగవంతుడికి ఇష్టమో అటువంటి భక్తుడి యొక్క లక్షణాలు విపులంగా వర్ణించబడ్డాయి ఈ విధంగా మనం భక్తిలో ముందు సాగుతాం ఇప్పుడు ప్రస్తుతం మనం భగవద్విజ్ఞానంలో ఉన్నాం ఈ భగవద్విజ్ఞానాన్ని మనకు అందించేవాడే గురువు ఈ భగవద్విజ్ఞానము ఎటువంటిదంటే ఓకే మనం మొట్టమొదటి చూద్దాం ఈ మనుష్య జన్మ ఈ మనుష్య జన్మ ఎటువంటి మనుష్య జన్మ మంచి నావయేనని తెలుసుకో మనుష్య జన్మ మంచి నావయేనని తెలుసుకో ఆ నావను గీతా సంస్కృతితో నడిపించే గురువును కలిసికో అంటే ఈ మానవ జన్మ అనేది మనకు ఉత్తమమైన నావ ఈ ఉత్తమమైన మనకు ఉత్తమమైన నావ ఉన్నప్పటికీ కూడా ఆ నావ నడిపించే నావికుడు కావాలి ఆ నావ నడిపించే నావికుడు దాన్ని గీతా సంస్థలతో నడిపించే నావికుడు మనకు కావాలి అటువంటి గురువును మనం ఎంచుకోవాలి అటువంటి గురువును మనం కలుసుకోవాలి అటువంటి గురువును మనం పొందాలని మనం తపన చెందాలి ప్రతి మనిషి కూడా నాయన అమ్మ నీ పేరేమిటి అంటే వెంటనే చెప్పేస్తారు చిన్న పిల్లవాడు కూడా బాబు నీ పేరేమిటి చెప్తాడు నీ ఊరేమిటి చెప్తాడు మీ అమ్మ పేరు ఏమిటి చెప్తాడు మీ నాన్న పేరేమిటి చెప్తాడు మీ తాత పేరు చెప్తాడు మీ స్కూల్ పేరు చెప్తాడు ఏం చదువుతున్నావు చెప్తాడు మీ టీచర్ పేరు చెప్తాడు అన్నీ చెప్తాడు చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా చాలామంది దాదాపు తొంభై శాతం వరకు చెప్పని ప్రశ్నకు చెప్పని సమాధానం చెప్పని ప్రశ్న ఏమిటి అంటే మీ గురువు ఎవరు నీ గురువు ఎవరు నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే నీ గురువు ఎవరు అంటే అప్పుడు వారి చిన్నపిల్ల వాడించి ఎనభై తొంభై ఏళ్ళ వ్యక్తి వరకు కూడా అప్పుడు నోరు పెగలదు అంటే ఏంటి ఆధ్యాత్మిక గురువు లభించడం అనేది చాలా దుర్లభం ఈ జగత్తులో కొంతమంది వాళ్ళు గురువుగా భావిస్తుండొచ్చు కానీ అది ఆధ్యాత్మిక జ్ఞానం అయి ఉండకపోవచ్చు ఈ విషయం మనం తెలుసుకుందాం ఇంకొక రెండు నిమిషాల్లో అంటే దీని ఉద్దేశం ఎవరి గురువు లేదని కాదు ప్రతి మనిషి కూడా మనకు మనకు అనేక కార్యాలకు మనం అనేక కార్యాలు మన అనేక అనేక విషయాలని విషయాలని మనం అనేక మందిని నేర్చుకుంటాం ఉదాహరణకి మాటలు మాటలు మనకు తల్లి నేర్పిస్తుంది కాబట్టి తల్లి నేర్పి మాటలు నేర్పిస్తుంది కాబట్టి తల్లి కూడా గురువే నడక తండ్రి నేర్పిస్తున్నాడు కాబట్టి తండ్రి కూడా గురువే చదువు మనకు ఉపాధ్యాయుడు నేర్పిస్తున్నాడు అది కూడా గురువే అంటే ఈ విధంగా అంటే ఏంటి మాటలు రానితనం అని అజ్ఞానాన్ని తొలగించే ఉంది అజ్ఞానాన్ని తొలగించేది కాబట్టి తల్లి కూడా గురువైతోంది తర్వాత ఏ విధంగా నడవాలి అనే విషయం చెప్తున్నారు కాబట్టి తల్లి కూడా గురువే అయితే ఈ విధంగా మనకు శారీరక మానసిక బుద్ధి పరిస్ బుద్ధిస్థితుల్లో అనేక విషయాలను అనేక అంశాలను మనకు చెప్పేటువంటి చాలామంది ఉన్నారు కానీ ఆత్మస్థితిలో ఆత్మ పరిధిలో మనకు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో అటువంటి వ్యక్తినే మనము నిజంగా ఆధ్యాత్మిక గురువు అని మనం పిలవడం జరుగుతుంది అంటే ఏంటి ప్రతి ఒక్కరూ ఈ జగత్తులో ఉన్నవాళ్ళు మనకు శరీరానికి సంబంధించింది లేకపోతే మనసుకు సంబంధించింది లేదా బుద్ధికి సంబంధించిన దానికి మాత్రమే తోడ్పడగలరు కానీ ఆత్మకు సంబంధించి తోడ్పడలేరు ఎందుకంటే అది ఆత్మ మనకు కనిపించదు మనం ఎప్పుడైనా కూడా కనిపించే శరీరాన్ని మనని కష్టపెడుతున్నటువంటి మనస్సును మనకు అవసరమైనటువంటి బుద్ధిని పదును పెట్టే ప్రయత్నాలు దాన్ని పోషించే ప్రయత్నాలు చేస్తాం తప్ప మనకు కనిపించినటువంటి ఆత్మను మాత్రం చేయము కానీ ఈ కనిపించినటువంటి ఆత్మను కూడా ఈ కనిపించినటువంటి ఆత్మను మనకు కనిపించేటట్లు చేసి ఆత్మసాక్షాత్కారం కలిగించే వ్యక్తి ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో అప్పుడే నిజంగా మనం శరీరాన్ని కానీ మనస్సును కానీ బుద్ధిని కూడా సరిగ్గా మనం తీసుకునే అవకాశం ఉంటుంది అటువంటి ఆధ్యాత్మ అటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేవాడే నిజమైన గురు అయితే కాబట్టి ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారో అది మనలో హృదయంలో ఉండే చీకటిని తొలగిస్తోంది అందుకోసమే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్ మీరితం ఏన తస్మై శ్రీ నమ అంటే నేను పుట్టింది ఈ అజ్ఞానమైన చీకట్లోనే పుట్టాను చీకట్లోనే పెరుగుతున్నాను చీకట్లోనే జీవితాన్ని గడుపుతున్నాను ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞానాంజనమే అనే అంటే నా కళ్ళకి జ్ఞాన జ్ఞానమనే అంజనాన్ని పూసి ఈ జగత్తును ఈ దీని యొక్క రహస్యాన్ని నాకు తెలియజేసినటువంటి గురువు గారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి మనం ఇది శ్లోకంలో పలుకుతుంటాం చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్రలకు వెళ్ళిన వెళుతున్న సమయంలో ఆయన ఎవరిని కనిపిస్తే వారిని కవలించుకునేవాళ్ళు కవలించుకొని వాళ్ళు కవలించుకోగానే వాళ్ళకి ఆ కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి వచ్చేసేది అప్పుడు వాళ్ళు ఆ శ్రీ చైతన్య మహాప్రభుతోటి ఆలింగనం చేసుకోబడిన వ్యక్తి ఆ కృష్ణ ప్రేమ ప్రభావంతో వాళ్ళ ఊరికి వెళ్ళి అంటే ఒక పిచ్చివాళ్ళలాగా అయిపోయి వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ కూడా అందరితో అందరినీ కావలించుకొని వాళ్ళకు కూడా కృష్ణ భక్తి చెప్పండి వాళ్ళు కూడా కృష్ణ భక్తులుగా అయిపోయారు ఈ విధంగా భగవద్ అనుగ్రహం అన్న శ్రీల ప్రభుపాలు వారి అనుగ్రహం వలన మనకు మనం ఎటువంటి కోరిక కోరకపోయినా కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతం వలన ఉన్నవాళ్ళ ఉన్న చోట ఉన్నప్పటికి కూడా ఆ భగవత్ సందేశము ఆ కృష్ణ చైతన్య సందేశం మనకు అందుతోంది ఎందుకంటే ఆ చైతన్య మహాప్రభు ప్రభావం ద్వారా ఆ గురు పరంపరలో ప్రభుపాలు వచ్చారు ప్రభుపాల వారి శిష్యులు వారి శిష్య ప్రశిష్యులు మొత్తం సర్వత్రా ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనం కోరకపోయినా గురువు ఎక్కడ ఉన్నాడని వెతకపోయినా ఆ సందేశం మనకు వచ్చేస్తోంది కాబట్టి ఇది చైతన్య మహాప్రభు కనువుగా భావించాలి అయినా కూడా ఇందులో కూడా ఒక ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఎందుకంటే కృష్ణ భక్తిలో నిన్ను నిలిపే మహనీయుని గురువుగా తెలుసుకో కృష్ణ భక్తిలో నిన్ను నిలిపే మహనీయుని గురువుగా తెలుసుకో గీతా సంస్కృతితో మానవ జన్మను పూర్తిగా సార్థకం చేసుకో మానవ జన్మ సార్థకం కావడానికి గీతా సంస్కృతే మనకు దానికి ఏకైక మార్గం కాబట్టి ఇప్పుడు మనకు చాలామంది చూస్తాము కొంతమందికి ఇప్పుడు కృష్ణ చైతన్యం యొక్క ప్రభావం వలన రూపాలు అనుగ్రహం వలన చాలామందికి అనేక వేలాది మందికి లక్షలాది మందికి కూడా గురువు లభిస్తుండచ్చు అయినా కూడా వారు పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా కూడా ఇరవై ఏళ్ళు గడిచిపోయినప్పటికీ వారిలో ఒక ఆధ్యాత్మికమైన ఆనందము వాళ్ళ యొక్క వాళ్ళ హృదయంలో ఆనందం కానీ లేదా వాళ్ళ ముఖంలో ఆనందం కానీ ఉత్సాహం కానీ అప్పుడప్పుడు మనకు అనిపించదు కొంతకాలం కొంతకాలానికి అంటే మొదట్లో ఈ కృష్ణ చైతన్యం బాగానే అనిపిస్తుంది కానీ ఒక ఐదు ఆరేళ్ళు అయ్యేటప్పటికి అంతా మళ్ళీ పాతబడ్డట్టే అనిపిస్తుంటుంది ఎందుకు ఎందుకంటే వారికి గురువును పొందాను గురువును పొందాలి అనే తపనతోటి వాళ్ళకు అది లభించలేదు లేదా గురువు లభించిన తర్వాత నిజంగా నేనంత భాగ్యవంతుణ్ణి అని తలుస్తూ ఆ గురువు పట్ల సంపూర్ణ శరణాగతి ఆ గురువుదేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రదేంటి ప్రదర్శించడం ఇవన్నీ చేయట్లేదు చేయలేదు కాబట్టి ఆ పరస్పర వినిమయం ఏదైతే ఉందో ఆ పరస్పర వినిమయం జరగక గురువు నుంచి లభించవలసినటువంటి శక్తి మహత్తర శక్తి మనకు లభించకుండా పోతుంది కాబట్టి కానీ ఎప్పుడైతే మనం లభించినటువంటి ఈ అద్భుతమైన అవకాశానికి గురువులకి గురు పరంపరకి చైతన్య మహాప్రభుకి శ్రీల ప్రూపాల వారికి నిరంతరము కృతజ్ఞులమై ఉండి నిరంతరము మన కృతజ్ఞతాభావాన్ని వెలిపించుకుంటే అప్పుడు మనకు తర్వాత గురువు పట్ల కూడా మనం కృతజ్ఞతాభావాన్ని పెంచుకుంటే పెంచు పెంచుకున్నప్పుడు పరస్పర వినిమయము అంటే ఏంటి భక్తిలో ఇంకా ఉత్సాహం భక్తిలో నిశ్చయము భక్తిలో నిష్ఠ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు అంటే ఏంటి శాస్త్రం ద్వారా కానీ శాస్త్రం ద్వారా కానీ సాధువుల ద్వారా ద్వారా కానీ ఎప్పుడైతే మనం జీవిత లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పరిస్థితి వేరే ఉంటుంది అదేమిటంటే సంస్కారవంతుడు అంటే మనం ఇప్పుడు జగత్తులో చూస్తాం మనం సంస్కారవంతుడు సంస్కారవంతునికి సర్వత్రా ఆదరమే లభిస్తుంది గీతా సంస్కృతివంతునికి సర్వదా విజయమే వరిస్తుంది గీతా సంస్కృతివంతుడిని సర్వదా విజయం వరిస్తుంది ఎందుకంటే ఆ గీతా సంస్కృతివంతుడికి హృదయంలో నిలిచి ఉన్నది కేవలము కృష్ణుడు గురువు మాత్రమే అతని హృదయంలో నిశ్చయంగా నిలిచిపోయింది ఒక లక్ష్య జీవిత లక్ష్యం మాత్రమే ఎప్పుడైనా సరే కూడా మనకు లక్ష్యం అనేది ఏర్పడింది అండ్ లక్ష్యం ఏర్పడింది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం అది గురువు యొక్క అనుగ్రహం అది ఎప్పుడైతే మనకు లక్ష్యం ఏర్పడిందో ఆ లక్ష్య సిద్ధి కోసం మనం ప్రయత్నిస్తాం ఆ లక్ష్య సిద్ధిలో మనకు తోడ్పడేదే గీతా సంస్కృతి ఏ గీ గీతా సంస్కృతి ఎవరైతే పాటిస్తున్నాడో ఆ గీతా సంస్కృతిని పాటి పాటించేవాడినే గీతా సంస్కృతి వంతుడు అంటాము ఆ గీతా సంస్కృతి వంతుడికి సర్వదా విజ వంతుడిని సర్వదా విజయమే వరిస్తుంది అతని యొక్క లక్షణం ఏమిటి అతని లక్షణం జీవితం శ్రీకృష్ణుడికి అంకితమై ఉంటుంది అతని హృదయంలో భగవద్విజ్ఞానం సంపూర్ణంగా వెళ్ళి విరిసి ఉంటుంది అతనికి గురువును సేవించడం ఒకటే జీవిత లక్ష్యమై ఉంటుంది తన కోసం ఆ వ్యక్తి ఏది చేయడు తనకేదైనా కలుగుతోంది తనకైనా స్ఫూర్తి కలుగుతోంది తనకైనా విజ్ఞానం వెల్లడవుతోంది జ్ఞాన వికాసం సాగుతోంది తనకు భక్తి వికాసం కలుగుతోంది అంటే అదంతా భగవత్ కరుణయే అని భావిస్తాడు అటువంటి వ్యక్తి హృదయంలో ఆ లక్ష్యమే ఎప్పుడూ కనిపిస్తుంటుంది గురువు పట్ల సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతా భావమే కనిపిస్తుంటుంది కృష్ణుడి పట్ల సర్వదా కృతజ్ఞతా భావం కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అటువంటి మనం గత వారం చెప్పుకున్నట్టు స్థావర జంగమదేకి నా దేకి తారామూర్తి అటువంటి వ్యక్తి సంపూర్ణంగా పరిణితి చెందిన తరువాత అదంటే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము అనేక జన్మల తర్వాత రావచ్చు ఈ జన్మలోనే రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఇవాళ పొద్దునే ఒక ఒక తెలుగు భక్తుడు అడిగాడు బొంబాయి నుంచి అన్నీ మేము చేస్తున్నాము ఇది ఇప్పుడు ఆహార నిద్ర భయమైథునాలు వీటన్నిటిని కూడా మనం నియంత్రించే సాధువుల ద్వారా గురువు ద్వారా శాస్త్రం ద్వారా ఏదైతే విన్నామో వాటన్నిటినీ కూడా మేము జీవితంలో అవలంబిస్తూ అవలంబిస్తూ వీటన్నిటిని మేము పాటిస్తానే ప్రయత్నిస్తాం పాటిస్తున్నాం అయినా కూడా భగవద్ధామం ఈ భగవద్ధామానికి వెళ్ళడం నిశ్చయంగా కలుగుతుందా లేదా దానికి లక్షణాలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట అడితే లక్షణాలు తెలుసుకోవాలంటే ఆ లక్షణాలు ఏడున్నాయి అవి ఏమిటి మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయం కథయం చ మాం నిత్యం తుష్యంతి రమంతి ఎప్పుడైతే ఈ ఏడు కార్యక్రమాలు ఎవరైతే నిరంతరము చేస్తున్నారో ఎవరైతే నిరంతరము చేస్తున్నారో వారు సునిశ్చితంగా ఉండొచ్చు సునిశ్చితంగా ఉండచ్చు ఏమిటి నేను నిశ్చయంగా భగవద్ధామానికి వెళ్ళ వెళ్ళగలను నేను భగవంతుని సాంగత్యంలోనే ఉన్నా అని వారు నిశ్చయంగా చెప్పగలరు నిశ్చయంగా చెప్పగచ్చు అయితే దీంట్లో కేవలం శ్లోకం రావడం కాదు దా శ్లోకంలో చెప్పినటువంటి ఏడు లక్షణాలను సంపూర్ణంగా చేయాలి అదేమిటి మచ్చిత్త అంటే కృష్ణుని అందే చిత్తము అంటే ఆ చిత్తములో ఇంకా కృష్ణుని తప్ప ఇంకా వేరే ఎవరు ఉండకూడదు వేరే ఏ విషయంలో ఉండకూడదు అది మచ్చిత్త మద్గత ప్రాణ అంటే మా జీవితము నా జీవితము కేవలం శ్రీకృష్ణునికి మాత్రమే అంకితము ఇంకెవరి కోసం ఇది అంకితము కాదు అది మద్గత ప్రాణ బోధయంత పరస్పరం ఎప్పుడు కనిపించినా ఏ వ్యక్తి కనిపించినా తన భార్య కనిపించినా పిల్లవాడు కనిపించినా ఎవరు కనిపించినా కూడా వారికి కృష్ణ కథలే చెప్తూ చెప్ప చెప్పాలనే ప్రయత్నం చేయడం అద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథ ఏమైనా మాటలు మాట్లాడాలనుకో అనుకో అనుకోల మాటలు మాట్లాడాలని అనుకో అనుకున్నప్పటికీ కూడా ఆ మాటల్లో కూడా కృష్ణ యొక్క చర్చయే కథ మాం నిత్యం అది కూడా ఎప్పుడో కృష్ణాష్టమి రోజు మాత్రమే కాదు గురువుగారు పుట్టినరోజు మాత్రమే కాదు నిత్యం అంటే ఎప్పటికీ సర్వకాల సర్వావస్థలందు చేస్తున్నాం తర్వాత తుష్యంతి ఆ విధంగా ఇవన్నీ చేస్తూ కూడా పరమా చేస్తూ పరమానందాన్ని పొందడం అంటే సంతృప్తి చెందడం తుష్యంతి రమంతి దాంట్లో రమించడం ఎప్పుడైతే ఈ ఏడు కార్యక్రమాలు ఈ ఏడు లక్షణాలు జీవితంలో కనిపిస్తున్నాయి అంటే నిశ్చయంగా వారికి భగవద్ధామం అంటే భగవద్ధామానికి వెళ్ళడం నిశ్చయం అన్నమాట ఈ విషయాన్ని కృష్ణుడు చెప్తూ తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ నమాం ఉపయాంతితే ఏ విధ ఎవరైతే ఈ ఏడు రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఏడు లక్షణాలతో వాళ్ళు చక్కగా శోభిల్లుతున్నారో వారికి నన్ను చేరగలిగేటువంటి బుద్ధిని నేను వాళ్ళకి ఇస్తున్నాను అంటే ఏంటి ఏ నమాం ఉపయాంతితే నన్ను పొందడానికి కావలసిన బుద్ధిని ఇప్పుడు నెక్స్ట్ కావస్తే ఏంటి ఏది చేయడం ద్వారా వారు నా దగ్గరకు రాగలరో అటువంటి బుద్ధిని ఇస్తున్నాను అని చెప్పారు కాబట్టి ఈ గీతా సంస్కృతి వంతుడు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తిని నిశ్చయంగా సర్వదా విజయం వారిని వరిస్తుంది అటువంటి గురువుని మనం అటువంటి గురువు మనకు లభించాలి ఆ గురువు అటువంటి గురువు లభించినప్పుడు లభించినప్పుడు నిశ్చయంగా ఆ గీతా సంస్కృతిని పాటించాలనేటువంటి దృఢ సంకల్పం మనం కలుగుతుంది ఇక్కడ మచ్చ మచ్చిత మద్గత ప్రాణ ఎవరైతే మ మద్గత ప్రాణులైనా ఉంటారో గీతా సంస్కృతి వంటారో అటువంటి వ్యక్తి హృదయంలో కృష్ణుడు తప్ప ఇంకెవరు ఉండరు అన్యదేవతలు ఉండే ప్రసక్తే లేదు అన్యమైన వ్యక్తులు ఉండే ప్రసక్తే లేదు కేవలం కృష్ణుడు తర్వాత దీక్షాగురువు శిక్షాగురువు వీరు తప్ప ఇంకా వేరెవ్వరు ఉండరు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీత మనం గత వారం మనం విన్నాం గతవారం చెప్తూ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్జతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని అనే విషయం చెప్పాడు కృష్ణుడు అయితే నాలుగు రకాలైనటువంటి దుష్కృతులు కృష్ణుడి దగ్గర రావట్లేదు నాలుగు రకాలైనటువంటి సుకృతివంతులు కృష్ణుడి దగ్గరకు వస్తున్నారు ఆ నాలుగు రకాల సుకృతివంతుల్లో నాని అయిన వాడు చాలా ఉత్తముడు నాకు చాలా ప్రేమైన వాడు అని కృష్ణుడు చెప్పాడు ఎందుకు అంటే అతనికి భగవద్ జ్ఞానం ఉంటుంది కాబట్టి అయినా కూడా అంత అంతే భగవద్ విజ్ఞానం ఉన్నట్టు అంటే భగవద్విజ్ఞానం తెలిసిన మాత్రం అంతా అయిపోయినట్టు కాదు కథ అప్పుడు మొదలవుతోంది అని అర్థం అర్థం చేసుకోండి విషయం ఆయన భగవద్విజ్ఞానం మొత్తం అర్థమైపోయింది అయిపోయింది అంటే అర్థం కావడం వేరు నీకు అనుభూతంలో రావడం వేరు అందుకోసమే ఈ భక్తి షట్కంలో భగవద్విజ్ఞానం చివరి పెట్టకుండా అంటే ఇది ఇది ప్రథమ పాదం మాత్రమే అంటే మొదటి అడుగు మాత్రమే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఇన్ గాడ్ రియలైజేషన్ అది కాబట్టి అండి ఈ భగవద్ అనుభూతిలో మొదటి అంటే భగ సర్వత్రా భగవంతుడు ఉన్నాడు ఎక్కడెక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడం మాత్రమే అయితే ఈ సుకృతివంతులే కృష్ణుడి దగ్గరికి వస్తున్నారు ఆ సుకృతివంతుల్లో భగవద్విజ్ఞానము తెలిసినటువంటి జ్ఞాని నాకు చాలా ప్రియమైనవాడు అయినా అటువంటి అటువంటి ప్రియమైన వాడు కూడా బహునాం జన్మనామంతే నిజంగా నేనే సర్వస్వము వాసుదేవ సర్వమితి అని తెలుసుకోవడానికి ఆ జ్ఞాని కూడా అనేకమైన జన్మలను పొందవలసి ఉంటుంది ఆ జన్మలు పొందిన తర్వాతనే వా అతడు వాసుదేవ సర్వమతి సమహాత్మాసు దుర్లభ అటువంటి వ్యక్తి అటువంటి దుర్లభంగా ఉంటాడు అని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు అయితే అటువంటి వారు దుర్లభంగా ఉన్నప్పుడు మరి ఇంత భక్తి జరిగిపోతుంది ప్రపంచం అంత మనకి ఎక్కడ ఏంటి గుళ్ళు చూసినట్టు ఏంటి కరోనా వచ్చినప్పుడు కూడా అందరూ కరోనా వచ్చింది అని గవర్నమెంట్ ఎంత తలకిందర తలకింద తపస్సు చేస్తున్న ఆయన పోకండి పోకండి కూడా అందరూ గుళ్ళలోకి పరిగెడుతున్నారు గుళ్ళలో గుళ్ళలోకి పరిగెత్తి క్యూలలో ఇవన్నీ పండగలు చేస్తున్నారు మరి ఎంత భక్తి కాదా అంటే ఇదంతా భక్తి కాదు అని చెప్తున్నారు ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ సుకృతివంతులే సుకృతివంతులే కానీ వీళ్ళందరూ కూడా భగవద్విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కాదు ఆ భగవద్విజ్ఞానము కలిగిన వ్యక్తే అయినటువంటి జ్ఞాన జ్ఞానికే అనంక్య జన్మలు పడుతుంటే ఈ భగవద్విజ్ఞానము తెలియని వ్యక్తులు వారు అనేకమైన మందిరాల్లోకి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉండవచ్చు అనేక మంది దేవీ దేవతలను పూజిస్తుండవచ్చు కానీ వారందరూ కూడా భగవద్విజ్ఞానంలో ఉన్న ఉన్నవారు భగవద్ జ్ఞానం తీసిన వారు కాదు అని చెప్తూ కృష్ణుడు నాలుగు శ్లోకాలు చెప్పాడు అంటే తనకు అందమైన వారిని అంటే ఏంటి వాళ్ళు దుష్కృతులు కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ వారు తన తనకు శరణు పొందట్లేదు వారు రకరకాల వారికి వెళ్తున్నారు అని చెప్పి నలుగురు నాలుగు శ్లోకాలు చెప్పాడు ఇక్కడ ఆ శ్లోకం ఏంటంటే మొట్టమొద శ్లోకం అంటే కామైస్తేస్తే హుతజ్ఞాన జ్ఞాన అంతేన్య దేవత తమ్ తమ్ నియమస్థాయ ప్రకృత్యానియత స్వయ ఎందుకంటే ఈ జగత్తులో ఎవరు కూడా నేను పూర్తిగా స్వతంత్రుడిని నేను ఎవరికి ఎవరి ఆధీనంలో నేను లేను అని ఎవరు పలకలేరు ఎవరు పలికే అవకాశమే లేదు కొంతమంది చాలా పుణ్యాత్ములైన నేను భగవంతుడికి శరణాగతుడిని నేను శ్రీకృష్ణుడికి శరణాగతుడిని అని కొంతమంది అనొచ్చు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కొంతమంది అనొచ్చు నేను ఫలానా దేవీ దేవతలకు నేను శరణాగతుడిని అని కొంతమంది అనొచ్చు ఆ దేవీ దేవతలకు కూడా భగవంతుడికి శరణాగతులు ఉన్నారు కాబట్టి వారు కూడా ఇండైరెక్ట్గా కృష్ణుడికి శరణాగతులై ఉన్నారు వీళ్ళందరూ కాకుండా ఇంకా ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమంటారంటే అసలు భగవంతుడు లేనే లేడు భగవంతుడు ఈ జగత్తులోనే లేడు అంటారు వాళ్ళు కూడా ఒక దానికి శరణాగతులు అవుతున్నారు అదే మృత్యువు మృత్యుకు వాళ్ళు శరణాగతులు అవుతున్నారు ఆ మృత్యు కూడా కృష్ణుడే కాబట్టి ఎవడు కూడా ఈ జగత్తులో నేను నేను పూర్తిగా స్వతంత్రుణ్ణి నేను ఎవరికీ శరణాగతుడిని కాను అని ఎవడు అనలేడు అయితే కృష్ణుడికి శరణాగతులు కానటువంటి అన్య దేవతారాధకుల గురించి శ్రీకృష్ణ చెప్తా అంటే వారు అంటే మరి మరి కృష్ణ అంటే ఒక్కోసారి కనిపిస్తుంటుంది మనకు శ్రీకృష్ణుని పూజించే వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ధనం లేకపోవచ్చు వాళ్ళకి ఎక్కువ ఐశ్వర్యం లేకపోవచ్చు వారికి ఎక్కువ విజయాలు కలగకపోవచ్చు కొంతమంది ఏమో రకరకాల దేవి దేవతలను పూజిస్తుంటారు వారికి ఏమో అంత అష్టైశ్వర్యాలు ఉండవచ్చు వారు కోరినవన్నీ పని లభిస్తుండవచ్చు ఇదేమిటంటే ఇంతటి లక్ష్మీనాథులైనటువంటి శ్రీకృష్ణుని మేము పూజిస్తున్నాం కదా మేము ఇంత చేస్తున్నాం కదా మరి ఈ విధంగా ఉందేమిటి వాళ్ళు వేరే దేవి దేవతలను పూజిస్తున్నారు వారు భగవంతుని పూజించట్లేదు కొంతమంది అయితే వారికి పూజలే వాళ్ళ ఇంకా పాపాలు చేస్తున్నారు మరి వారికిట్టా లభిస్తోంది అని అటువంటి సందేహం మనుషులు కదులుతుంది ఎందుకంటే వాళ్ళకు భగవద్విజ్ఞానం తెలియదు కాబట్టి అది అయితే ఇక్కడ కృష్ణుడు అన్య దేవతలను పూజించే వారి గురించి నాలుగు శ్లోకాలు చెప్పాడు అంటే ఇది కూడా భగవద్విజ్ఞానంలో ఒక భాగమే అంటే ఏంటి వారు వేరే వేరే దేవీ దేవతను పూజిస్తున్నప్పటికీ కూడా వారికి ఆ శ్రద్ధను కలిగిస్తున్నది నేనే వారికి కావాల్సినటువంటి లాభాలను కలిగిస్తున్నది కూడా నేనే అనే విషయం చెప్పడం అది కూడా భగవద్విజ్ఞానం కింద వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏ విధంగా భగవంతుడు తన శరణ తనకు శరణా తనకు ప్రత్యక్షంగా శరణాగతులు కార్యం కాని వారిని కూడా ఏ విధంగా వాళ్ళకి లాభం చేకూరుస్తున్నాడో తెలుసుకోవడమే భగవద్విజ్ఞానం అందుకోసం స్థావర జంగమదేకి నాదేకి తారామూర్తి అంటే ఆ స్థితికి వచ్చేస్తుంది అంటే ఏంటి అప్పుడు ఎటువంటి అప్పుడు నిజంగా భగవద్ జ్ఞానం వచ్చినప్పుడు ఎటువంటి భక్తిని ఎటువంటి ఘోరమైనటువంటి మలభక్షణం చేసే పందిలో కూడా పందిలో కూడా ఈ పందిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అన్నటువంటి అప్పుడు ఆ భగవద్ జ్ఞానం అప్పుడు వస్తుంది అది చాలా ఉత్తమమైన జీవితం అది ఉత్తమమైన స్థితి అదే ఉత్తమ భాగవతుల యొక్క స్థితి ఇక్కడ కామయిస్తేస్తే హుతజ్ఞాన ప్రబద్ధంతేన్య తం తమ్ నియమస్తాయ ప్రకృత్యా నియత హుతాన అని చెప్తున్నాడు అంటే ఏంటి ఈ కృష్ణుడు ఈ ఈ రెండు మూడు శ్లోకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట కానీ ఆ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అనస్తు కానీ మీరు మాత్రం అనకండి చెంప దెబ్బలు తింటారు జ్ఞాన సపోజ్ ఎవరైనా ఎవరైనా దేవీ దేవతలకు గురికెళ్తున్నారు మీ జ్ఞానం అంతా కూడా నాశనమైంది కాబట్టి మీరు ఈ దేవీ దేవతను పూజిస్తున్నారంటే అందరు చక్కని దెబ్బేస్తారు గట్టిగా కాబట్టి ఇది కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు కాబట్టి అది ఆహా వీళ్ళందరూ వీళ్ళ యొక్క జ్ఞానం అపహరించబడింది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు కానీ ఏదో ఒక నాటికి వీరి కృష్ణ భక్తి వస్తుందిలే అనుకో అని తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప వాళ్ళకి వెళ్ళి చెప్పడం కోసం కాదు వెళ్ళి మీ అంతేంటి ఒక దేవి మందిరం ముందర నిలబడి అందరు చూడండి కృష్ణుడు చెప్పాడు మీ అందరి యొక్క జ్ఞానం హరించబడింది మీరందరు మూఢులు మీరందరు బుద్ధిహీనులు అని చెప్తే ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెంప దెబ్బేసి వెళ్తాడు హాయిగా అటువంటి పనులు మాత్రం చేయకండి కానీ తెలుసుకోండి ఎవరైతే అన్య దేవతలకు ఆశ్రయిస్తున్నారో వారి యొక్క జ్ఞానము అపహరించబడింది వాళ్ళ జ్ఞానం అపహరించబడింది హృతజ్ఞాన కామై స్థైస్త హృతజ్ఞాన వారికి అనేకమైన కోరికలనే ఆ కోరికల వలన వారి జ్ఞానం అపహరించబడింది ఏ జ్ఞానం అపహరించబడింది ఇక్కడ ఇంత అదేంటి వాళ్ళు అటువంటి వాళ్ళు మహాపండితులే అయి ఉండవచ్చు వాళ్ళు మహా తెలుగు గల వారే ఉండే అష్టావధానులు శతావధానులు మంచి మంచి ఉపన్యాసాలు ఇచ్చేవారు అయ్యే ఉండవచ్చు కానీ వాళ్ళు నానా రకాల యొక్క దేవీ దేవతలు పూజలు చేస్తుండొచ్చు నానా రకాల దేవీ దేవతల యొక్క ప్రవచనాలు దేవతల గురించి ప్రవచనాలు చేస్తుండొచ్చు అటువంటి వారినే హృతజ్ఞాన కామేస్తేస్తే హుతజ్ఞాన అనే దేవత వారు ఆ విధంగా వాళ్ళ జ్ఞానం అపహరించబడ అపహరించబడిన కారణంగా వాళ్ళు ఆయా దేవతలకు శరణు తెచ్చి ఆయా దేవతా పూజలకు సంబంధించిన నియమాలను స్వీకరించి ఆయా ఆయా కార్యాల్లో వాళ్ళు నెలకొని ఉంటారు అని శ్రీకృష్ణ చెప్తూ తన యొక్క కరుణను రెండో శ్లో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాను అనమాట ఏంటంటే యో యో యాం యాం తనుర్భక్త శ్రద్ధయాార్చితులాం శ్రద్ధాం తామే విదధామ్యహం ఇక చెప్పాడు తర్వాత చెప్పింది శ్లోకంలో ఏం చెందంటే ఇప్పుడు ఎవరి మీదైనా ఇప్పుడు కృష్ణుడి మీద అయినా కానీ లేకపోతే దేవీ దేవతల మీద అయినా కానీ మొట్టమొదటి కావలసింది ఏమిటి శ్రద్ధ ఇప్పుడు మన కృష్ణుడి మీద శ్రద్ధ వచ్చింది కాబట్టే శ్రీకృష్ణుడు చెప్పింది వినాలని ప్రయత్నిస్తున్నాను నాకు సంపూర్ణమైన శ్రద్ధ ఉంది సం శ్రద్ధ ఉంది శ్రద్ధ అంటే విశ్వాసము శ్రద్ధ శబ్ద విశ్వాసం శ్రద్ధ అంటే దాని అది సంస్కృత పదం శ్రద్ధ అంటే విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి అవును కృష్ణుడిని నేను పట్టుకున్నాను కృష్ణుడి గురించి పలుకుతున్నాను ఈ కృష్ణుడి గురించి పలుకుతూ ఉంటే చివరికి సమస్త కార్యాలను ఈ జగత్తులో సాధించి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళతాను అనే విషయాన్ని నేను పూర్తిగా విశ్వసించడమే దీన్ని శ్రద్ధ అంటారు ఎప్పుడైతే మీకు అవును కృష్ణుడు చెప్పిన భగవద్గీతను వింటే చాలు కృష్ణుడు చెప్పిన భగవద్గీతను అనుసరిస్తే చాలు జీవితంలో నిశ్చయంగా విజయం లభిస్తుంది అని ఎప్పుడైతే మీరు మనస వాచ కర్మని అనుకుంటారో దాన్నే శ్రద్ధ అంటారు కాబట్టి కృష్ణుడిని పూజించాలన్నా కృష్ణుడి గురించి వినాలన్నా దాన్ని శ్రద్ధ కావాలి మీరందరూ కూడా ప్రతి ఆదివారం గత ఇరవై వారాలుగా భగవద్గీతను వింటున్నారు అంటే మీకు ఆ శ్రద్ధ ఉంది కాబట్టి వింటున్నారు ఒక వారం విన్నారు ఒక వారం వినలేదు ఒక వారం విన్నారు మూడు వారాలు వినలేదు ఇట్లా కాకుండా వినాలి తప్పకుండా దాన్ని ఆచరించాలి అవును వైష్ణవాగ చెప్తున్నారు గీతా సంస్కృతి మనం పాటించాలి అని చెప్తూ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జీవితంలో పట్టుకు రావడం వైష్ణవాం రూప ప్రతి దాని వారానికి మూడు సార్లు గీతా సందేశం కూడా పంపిస్తున్నారు కాబట్టి ఆ సందేశాన్ని మేము వింటాము దాన్ని దాన్ని చదువుతుంటాము తర్వాత పది మందికి చెప్తాము మేము కూడా జీవితంలో పాటిస్తాము పాటించడం వల్ల మాకు లాభమే కలుగుతుంది మాకే కాకుండా మా ఇంట్లో అందరికి లాభం కలుగుతుంది విన్నవాళ్ళ లాభం కలుగుతుంది అనే భావన ఏదైతే ఉంటుందో దాన్నే శ్రద్ధ అంటారు అయితే ఈ శ్రద్ధను మనకు కృష్ణుడి మీద కృష్ణుడి మీద మనకు ఈ శ్రద్ధ కలగడానికి ఎప్పుడైతే మనం మనకు ఆ భావన కలగగా అవును భగవద్గీత వినాలి అనే భావన కలగగానే ఆ శ్రద్ధను పెంచడానికి కృష్ణుడు సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే ఇక శ్రీకృష్ణ మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కానీ దేవీ దేవతల హృదయంలో అంటే ఆ దేవీ దేవతలు ఆ వ్యక్తుల హృదయ ఆ వ్యక్తుల హృదయంలో శ్రద్ధను కలిగించలేరు ఎందుకంటే వాళ్ళు పరమాత్మ కాదు కదా మరి ఈ కార్యం చేయవస్తుంది ఎవరు ఈ కార్యం చేయవస్తుంది కృష్ణుడే అందుకో కృష్ణ ఏమంటున్నా అంటే ఎవరైతే అవును నాకు ఈ ఫలానా కోరిక కావాలి ఈ కోరిక తీరడం కోసం నేను ఈ దేవతను పూజిస్తాను ఈ దేవుణ్ణి పూజిస్తాను లేకపోతే ఈ ఈ గురువు దగ్గరికి వెళ్తాను లేదా ఆ బాబా దగ్గరికి వెళ్తాను ఈ విధంగా అనుకున్న వాళ్ళప్పుడు వాళ్ళకి ఆ కోరిక కలిగింది ఆ కోరికను కలిగించ ఆ కోరిక కలగగానే ఆ వ్యక్తి మీద ఆ దేవత మీద ఆ దేవి మీద శ్రద్ధను కలిగించవలసిన ఎప్పుడే శ్రద్ధ కలుగుతుందో అప్పుడే వాళ్ళు ఆ ఆ దేవీ దేవతను పూజించగలరు మరి ఆ శ్రద్ధను నేనే కలిగిస్తున్నాను అని కృష్ణ చెప్తున్నాడు అదే యో యాం యాం తనుర్భక్త శ్రద్ధయాార్చితుం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అంటే ఆ విధంగా పరమాత్మనుగా నేను ప్రతి నేను ప్రతి ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాను ఎవడేని ఒక దేవతను పూజించగోయ పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లుగా చేస్తాను అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా ఒక దేవి ఒక దేవి దేవతల పడ్డ వాళ్ళు పూర్తిగా ఆకర్షితులైపోతున్నారు అంటే అతడు ఆ వ్యక్తి అది కోరుకున్నాడు ఆ భావన కలిగింది ఆ భావన కలంగానే దాని మీద ఇంకా కలిగిస్తున్నాడు కృష్ణుడు అయ్యో మరి అందరూ వెళ్ళిపోతున్నాడు కదా అంటే అప్పుడు నువ్వేం చేయాలి నువ్వు కృష్ణ భక్తుడుగా కృష్ణుడి గురించినటువంటి సందేశాన్ని అందరికి ఇవ్వు ఎవరో వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ దేవి దేవతల సందేశాన్ని ఇచ్చారు ఆ దేవి దేవతల సందేశాన్ని ఇవ్వగానే అందరికీ ఆహా ఈ దేవత ఈ దేవతను పూజిస్తే ఈ ఈ లాభం అనమాట ఈ దే ఈ దేవుణ్ణి పూజిస్తే ఈ అంటే మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఈ ముప్పై మూడు కోట్ల దేవతల గురించి ఎవరు కొద్దిగా గట్టిగా చెప్పగానే అందరూ దాన్ని పాటించడం బాగుపడతారు అంటే వాళ్ళ హృదయంలో ఒక శ్రద్ధ ఆహా ఈ వ్రతం చేస్తే ఇంత లాభం అన్నమాట అని శ్రద్ధ కలుగుతుంది అంటే వాళ్ళకు ఒక ఒక రకమైన కోరిక కలుగుతుంది ఒక ఆశ కలుగుతుంది ఆ ఆశ కలగగానే అవును కాబట్టి నేను కూడా పూజిస్తాను పూజిస్తే బాగుంటుంది ఏం చేయాలి ఏం చేయాలి అనగానే శ్రీకృష్ణుడు హృదయంలోంచి శ్రద్ధను కలిగిస్తాడు అప్పుడు వాళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు ఈ విధంగా వేరే వాళ్ళు రకరకాల దేవీ దేవతల గురించి చెప్పగానే అందరి హృదయాల్లో కూడా వాళ్ళ మీద కోరిక కలుగుతోందో కలగగానే ఆ కోరికను తీర్చడానికి కోసం శ్రీకృష్ణుడు శ్రద్ధ శ్రద్ధని కలిగిస్తున్నాడు మరి కృష్ణ భక్తులైన మనమంతరం కూడా శ్రీకృష్ణుడు గురించినటువంటి మహిమలను మనము మొత్తం ప్రచారం చేస్తే ఎంత ప్రచారం అంటే అందరి అవును కదా మేము కూడా చేస్తే బాగుంటుంది మేము కూడా చేస్తాం మేము కూడా చేస్తాం మేము గుడి చేస్తాం అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు కృష్ణుడు వాళ్ళకి శ్రద్ధను కలిగిస్తాడు హృదయంలో కాబట్టి ఆ కృష్ణ సందేశాన్ని మనం తీసుకెళ్ళాలి ఆ కృష్ణ సందేశం వల్ల కలిగే లాభం ఏమిటో అందరికీ చెప్పాలి ఎప్పుడైతే ఆ లాభాన్ని మనం చెప్తామో ఏ విధంగా జీవితం సుఖమయమవుతుందో ఏ విధంగా జీవితం విజయవంతం అవుతుందో ఎవరి మీద ఆధారపడకుండా ఆనందం కలుగుతుందో అనే విషయాన్ని మనం వాళ్ళకి చేరవేయగలిగితే వారిలో ఉత్సాహాన్ని కలిగించే దాంట్లో మనం కృతకృత్యులమైతే ఆహా ఇది బాగానే ఉంది అవును చూస్తే వీళ్ళు కూడా మంచి హాయిగా ఇంట్లో అందరూ బాగున్నారు పిల్లలు బాగున్నారు వీళ్ళు చదువుకుంటున్నారు మంచి కలెక్టర్లు అయ్యారు అయ్యారు కాబట్టి ఆహా బాగుందండి మీరేం చేస్తారు అవునండి మేము గీతా సంస్కృతిని పాటిస్తామండి అని మనం మేము కూడా చేయాలండి ఏం చేయాలి అప్పుడు అడుగుతారు అంటే అప్పుడు వాళ్ళ హృదయంలో కొనుక కోరిక కలిగితే తర్వాత తర్వాత కార్యక్రమాన్ని శ్రీకృష్ణుడు ముందు తీసుకెళ్తాడు అంటే వాళ్ళు శ్రద్ధ అంటే వాళ్ళలో కోరిక ఉత్పన్నం కావాలి ఫస్ట్ ఆ కోరిక ఉత్పన్నం అయిన తర్వాత శ్రద్ధను కలిగించే బాధ్యత కృష్ణుడిదే కాబట్టి ఈ కోరికను ఉత్పన్నం చేసే అంటే కృష్ణుని అవును కృష్ణుడిని సేవ చేయాలి కృష్ణుని యొక్క భగవద్గీత వినాలి కృష్ణుని చెప్పినటువంటి గీతా సంస్కృతిని పాటించాలి అనే కోరికను కలిగించేది ఎవరు కోరికను కలిగించేది కృష్ణ భక్తులు మనం చేయాలి ఎప్పుడైతే మనం చేస్తామో ఆ కోరిక వారి హృదయంలో కలగగానే దానిలో దాని శ్రద్ధ రూపంలో మార్చేది వారి శ్రద్ధను కలిగించేది కృష్ణుడే ఇది అన్నమాట అందరూ ఆ దేవి దేవతల భక్తులు అందరికీ ఆ దేవి దేవతల మీద కోరికను పెంచుతున్నారు మరి దానికి దాని శ్రద్ధను కలిగించేది కృష్ణుడే వాళ్లకు అంటే ఏంటి వాళ్ళందరికీ కృష్ణుడేమో శ్రద్ధ కలిగిస్తున్నాడు మనమేమో అందరికీ ప్రచారం చేయట్లేదు అందరికీ ప్రచారం చేసి వాళ్ళలో కూడా కోరికను రేప రే రేకెత్తించే విధంగా కనుక మనం చేయగలిగితే అవి దాని శ్రద్ధను కృష్ణే కలిగిస్తాడు అవి మొత్తం వైష్ణవ వైష్ణవ సామ్రాజ్యం లాగా మన తెలుగు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా వైష్ణవ సామ్రాజ్యం లాగా అయిపోతుంది కాబట్టి ఇది అందరి మన ఇది మనందరి బాధ్యత ఏంటి కృష్ణు చెప్తున్నాడు అనమాట యో యో యాం యాం తనుర్భక్త శ్రద్ధయాార్చితు ఇచ్చతి తస్ తరాం శ్రద్ధాం తామే విదధామ్యహం కాబట్టి వారి శ్రద్ధను నేనే పెంచుతున్నానని చెప్తున్నాను మన శ్రీకృష్ణుడు అంటే ఈ విధంగా శ్రీకృష్ణుడు ఎంత కరుణామయుడు చూడండి అంటే ఇక్కడ జీవుడు కానీ దేవతలు కానీ ఇద్దరూ కూడా భగవంతు సంకల్పానికి ఆధీనంలే భగవ భగవంతు సంకల్పానికి ఆధీనలే కాబట్టి జీవుడు కూడా అంటే కేవలం జీవుడు తన ఇచ్చానుసారమే అంటే అంటే కోరి కలిగింది కోరి కలిగినంత మాత్రాన కోరి కలిగినంత మాత్రాన అతడు వెళ్ళి పూజించలేడు ఆ కోరి కలిగినప్పుడు ఎప్పుడైతే భగవంతుడు పరమాత్మ హృదయంలోంచి హృదయం నుంచి శ్రద్ధ కలిగిస్తాడో ఆ శ్రద్ధ కలిగించినప్పుడే తను వెళ్ళి పూజించగలుగుతాడు కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి హృదయంలో కోరిక కలిగించే అవును కృష్ణ కృష్ణ చైతన్యాన్ని తీసుకోవాలి కృష్ణ చైతన్యం నాకు చాలా మంచిది అనే భావనను మనం కలిగించగలిగితే మన కృష్ణ భక్తులుగా మన యొక్క బాధ్యత మనం చేసిన వాళ్ళం అవుతాం అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తికి ఇస్తున్నాడు ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటే శ్రీ మన అందరం శ్రీకృష్ణుడు యొక్క అంశం కాబట్టి మనకు కూడా ఇచ్చాడు నాకు నాకు ఆ దేవతను పూజించాలని ఉంది అందుకంటే పక్క వాళ్ళు చెప్పారు పక్క వాళ్ళు కూడా ఆ దేవి ఆ దేవతని దేవినే పూజిస్తుంటారు ఆ తిరునాళ్ళకే వెళ్తుంటారు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం మేము కూడా వెళ్తాం వెళ్ళాలి అనగానే అంటే వాళ్ళకు వచ్చింది ఆ కోరికను కృష్ణకృష్ణుడు దృఢవంతం చేస్తున్నాడు సో ఆ విధంగా ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ప్రతి ఇంట్లో కూడా భాగవతం కోట్ల కోట్ల సంఖ్యలో ఎప్పుడైతే భాగవతాలు కోట్ల సంఖ్యలో భగవద్గీతలు కోట్ల సంఖ్యలో శ్రీకృష్ణుడు దేవాదేవుడి పుస్తకం కోట్ల సంఖ్యలో చైతన్య చర్య తాము ఈ విధంగా ప్రతి ఇళ్లలో చేరినప్పుడు అది అద్భుతమైనట్టు అప్పుడు వైష్ణవ సామ్రాజ్యమే వస్తుంది మనకు కాబట్టి ఇక్కడ జీవుడి యొక్క సూక్ష్మమైన స్వేచ్ఛతో శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఆడుకోడు వాళ్ళ స్వేచ్ఛను ఇస్తున్నాడు కానీ భక్తులను పంపిస్తాడు భక్తులను పంపించి భగవద్గీత ప్రచారం చేయడం కోసం భాగవతం ప్రచారం చేయడం కోసం భక్తులను పంపిస్తుంటాడు తన యొక్క ప్రతినిధులను పంపిస్తుంటాడు ఎవరైతే ఆ మాటలు వేయించి వాళ్ళు విని ఆకర్షిడవుతారో వాళ్ళలో వాళ్ళలో శ్రద్ధను కలిగిస్తాడు కా ఎవరికైతే ఈ సందేశం అందదో వారు మాత్రం నానా రకాల దేవీ దేవతలను వాళ్ళు పూజిస్తుంటారు వాళ్ళకు శ్రద్ధను వారు కూడా కృష్ణుడే శ్రద్ధను కలిగించడమే కాకుండా ఇంకో విషయం శ్రద్ధ కలిగించే కాకుండా లాభాలు కూడా అంటే వాళ్ళ నుంచి కోరికలను వరాలను కూడా శ్రీకృష్ణుడే అందిస్తున్నాడు చూడండి ఎందుకంటే ఎక్కడైతే శ్రద్ధ ఉందో శ్రద్ధ ఉన్నప్పుడు అనేకమైనటువంటి తపస్సులు ఉంటాయి అనేకమైనటువంటి పూజలు ఉంటాయి ఆ పూజలకు ఫలితం కూడా ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడే శ్రద్ధను కలిగిస్తున్నాడు ఆయా దేవతల మీద ఆ శ్రద్ధ కలిగినట్టు వాళ్ళు రకరకాల తపస్సులు రకరకాల పూజలు చేస్తున్నారు మరి వారికి వారు కోరినటువంటి ఫలాలు కూడా ఇవ్వాలి అంటే ఏంటి ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ దాని ఫలం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకు భగవద్గీత మీద శ్రద్ధ చూపిస్తామో గీతా సంస్కృతి మీద మనం శ్రద్ధ చూపిస్తామో దానికి తగ్గటువంటి ఫలితం నిశ్చయంగా లభిస్తుంది దీ ఈ విషయం చెప్తూ సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధన రాధన మిహతే లభతే జతత కామాన్ మయైవ విహితాన్ హితాన్ తర్వాత శ్లోకం ఇది కూడా దేవీ దేవతల పూజ గురించి చెప్తున్నారు కృష్ణ అన్య దేవతారాధకుల గురించి మొట్టమొదటి ఏం చెప్పాడు ఎవరైతే నానా రకాల నానా రకాలైన కోరికలతోటి వాళ్ళ జ్ఞానం అపహరించబడుతుందో వారు ఆయా దేవతల యొక్క రకరకాల నియమాలను స్వీకరించి ఆ పూజల్లో నెలకొంటారు అని చెప్పాడు అయితే అటువంటి వారికి శ్రద్ధను నేనే ఇస్తున్నాను అని కూడా చెప్పాడు అంతేకాకుండా ఇప్పుడు వా ఆయా దేవతల ద్వారా వారికి తగినటువంటి ఫలాన్ని కూడా నేనే ఇస్తున్నాను అని చెప్తున్నాడు సతయా శ్రద్ధయా యుక్త లభతే తస్యా కామాన్ మయైవ విహితాన్ హితాన్ ఏ ఏ కోరికతోటి ఏ కోరికతోటి ఆ వ్యక్తి ఆయా దేవి దేవతను పూజిస్తున్నాడో ఆ ఆయా దేవి దేవత ద్వారా ఆ కోరి ఆ వరాలను ఇప్పిస్తున్నది కూడా కృష్ణుడే మయైవ విహితాన్ హితాన్ అంటే నాచే నాచే అనుమతించబడిన వరాన్ని ఆ దేవి దేవతలు వాళ్ళకి ఇస్తున్నారు అని కృష్ణ చెప్తా ఎంత అద్భుతం సార్ కంటే ఏంటి ఈ జగత్తులో ఎవరు కూడా శ్రీకృష్ణునికి అంటే శ్రీ శ్రీకృష్ణుని ఆధీనానికి అన్యంగా ఈ జగత్తులో ఎవడు లేడు ఇంత రాస్తే ఇది ఇదే భగవద్విజ్ఞానము భగవద్విజ్ఞానం అంటే ఇది అంటే ఏంటి తెలుసో తెలియకో అందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆశ్రయంలోనే ఉన్నారు శ్రీకృష్ణుని యొక్క ఏంటి కొంతమంది ఏమో సుకృతివంతులు తమ తమకు ఏదైనా ఆర్తులైన వారు జిజ్ఞాసులైన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తమ సుకృతివంతులు అయిన కారణంగా ఏదైనా అవసరం పడినప్పుడు కృష్ణుడి దగ్గర వస్తున్నారు అయితే కొంతమంది ఉన్నారు మాయ అపహృత జ్ఞాన కొంతమంది ఉన్నారు వారు ఏం చేస్తున్నారు తమకు యొక్క కోరికల కారణంగా అన్య దేవత దగ్గర వెళ్తున్నారు అయితే ఎందుకు వెళ్తున్నారు ఏదో ఫ్యాషన్ కోసం కాదు ఏదో పొందాలని ఆయన కాబట్టి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఆ దేవి దేవ సంబంధించినటువంటి పూజలు ఉన్నాయి ఆ పూజలు చేస్తున్నారు శ్రద్ధతో చేస్తున్నారు మరి ఆ శ్రద్ధగా చేస్తున్నప్పుడు వాళ్ళకి లభించాలి కదా లభించాలి కాబట్టి ఆ దేవి దేవతల నుంచి వరాలు కావాలి కానీ దేవి దేవతలు ఈ జగత్తు మొత్తం ఈశావాసమితం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ ఈ జగత్తులో ఉన్న ప్రయత్నానికి కూడా ఈశ్వరుడు శ్రీకృష్ణుడే ఇది ఈశావాషోప ఈశోపని చెప్పినటువంటి మంత్రం సమ ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుకు సంబంధించి చెందినటువంటిది కా అటువంటప్పుడు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు సపోజ్ పిల్లవాడు ఉన్నాడు పిల్లవాడికి అదేంటి పిల్లవాడు పుట్టినరోజు ఇంటికి బ్రాహ్మణులు వచ్చారు లేకపోతే పిల్లవాడు పుట్టినరోజు కాబట్టి తల్లిదండ్రులు గుడికి తీసుకెళ్లారు దండం పెట్టాడు దాన్ని పెట్టిన తర్వాత అక్కడ హుండీ ఉంది హుండీలో వేయాలి హుండీలో హుండీలోనే వేస్తాను నాన్న అంటాడు అనగానే ఆ పిల్లవాడికి తండ్రి ఒక యాభై రూపాయల నోటు వంద రూపాయల నోటు ఇస్తాడు ఆ పిల్లవాడు ఆ యాభై రూపాయలు వంద రూపాయల నోటుని హుండీలో వేసాడు అయితే అక్కడున్న పూజ చూసారా పిల్లవాడు మంచి హుండీలో వేసాడు ఆ పిల్లవాడు వేసింది కాదు అది తండ్రి ఇచ్చిన డబ్బును పిల్లవాడు వేశాడు ఇంటికి పిల్ల ఇంటికి పిల్లవాడు పుట్టినరోజు నాడు ఆశీర్వాదం ఇస్తున్నాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడితోటి తండ్రి ఒక వంద రూపాయల నోటు ఆ బ్రాహ్మణుడికి ఇప్పిస్తాడు అయితే ఇప్పుడు పిల్లవాడు ఇచ్చినట్ట లేదా తండ్రి ఇచ్చినట్ట అయితే ఆ పిల్లవాడి చేతి నుంచే తీసుకుంటాడు ఆ బ్రాహ్మణుడు తీసుకొని ఆ పిల్లవాడిని దీవిస్తాడు కానీ ఎవరు ఇచ్చింది ఎవరు అంటే ఆ పిల్లవాడు కాదు పిల్లవాడే కానీ పిల్లవాడు కాదు ఇది అచించ భేదాభాద తత్వం ఇచ్చింది భగ ఇచ్చింది తండ్రి ఇక కృష్ణ చెప్తున్నాడు మయైవ విహితాన్ హితాన్ వాళ్ళు ఆ విధంగా పూజ చేయడం ద్వారా వాళ్ళకు కోరికలు తీరుతున్నాయి ఆహా ఈ దేవి దేవతల పూజ నేను పదిహేను రోజులు పూజ చేశానండి ఈ నలభై రోజులు ఒక మండల పూజ చేశానండి మొత్తం వచ్చేసి అని నేను అనుకున్నా చాలా అద్భుతం అనగానే ఒక పది మందికి అది ఆ భక్తి అంటిస్తాడు ఆ పది మంది ఇంకో వంద మందికి అంటిస్తారు ఈ విధంగా సాగిపోతుంటుంది ఆ దేవి దేవతల పూజ ఎందుకంటే వాడు చెప్పే చెరువుల పలవల ఉన్నటువంటి అనేక విషయాలు విని 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 ఓ నా కూడా ఆ కోరిక ఉంది నాకు కూడా ఆ కోరిక దేవత బాగుంటుంది అనుకుంటాడు అనుకుని దానికి సంబంధించినటువంటి నియమాలన్నీ చక్కగా పాటిస్తాడు కష్టపడి పాటిస్తాడు ఆ పాటించినప్పుడు శ్రద్ధ చేసి తపస్సు చేస్తాడు కాబట్టి అది లభించాలి లభించాలి కానీ ఆ దేవి దేవతలు ఏమీ లేవు ఎందుకంటే అన్నీ కూడా కృష్ణుకు సంబంధించింది జీవుడు మర్చిపోవచ్చు జీవుడు మర్చిపోతాడు ఏమిటి ఆహా ఇప్పుడు నాకు ఇస్తున్నది ఇప్పుడు నాకు ఇస్తున్న దేవి దే ఈ దేవియే ఈ దేవతయే ఈ దేవుడు నాకు ఇస్తున్నాడు అనుకుంటాడు కానీ ఆ దేవి దేవతకు తెలుసు నా చేతులు మా చేతులు ఏవీ లేవు మా ప్రభువైనటువంటి అయినటువంటి కృష్ణుడు కృష్ణుడు ఏ ఎప్పుడైతే శాంక్షన్ చేస్తాడో మేము ఇవ్వగలం మయైవ విహితాన్ హితాన్ హితాన్ ఈ జ్ఞానం వాళ్ళకుంటుంది కాబట్టే వాళ్ళందరూ హై పొజిషన్లో ఉన్నారు జీవుడు ఒక వచ్చి త్రిగుణాలకు లొంగి ఆ కృష్ణుని మర్చిపోతుండొచ్చు కానీ అంతటి ఉన్నతమైన స్థితి బట్కి వెళ్ళినటువంటి దేవీ దేవత అనేకమైన పుణ్యాలు అనేకమైన తపస్సులు చేసి ఆ స్థితికి వెళ్ళారు కాబట్టి కృష్ణుడి గురించి ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు తమ స్థితిని వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ కష్టం అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఇంకా రాక్షసుని దగ్గర వెళ్ళినట్టు మనకు ఎక్కడికి అనిపిస్తుంది అనేకమైన వాళ్ళ దగ్గర వెళ్ళడం మనకు కనిపిస్తుంది ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు భక్తుల దగ్గరికి వస్తారు భక్తుల దగ్గర వచ్చి స్వామి మీరు కొద్ది మాకు సహాయం చేయండి అని వాళ్ళు భక్తులను అడుగుతారు తప్ప అసురులని దానవుల్ని మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఆశ్రయించడం మనకు ఎక్కడ మనకు భాగవతంలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కృష్ణ ఏమంటే సతయా శ్రద్ధయాయుక్త తస్యారాధన మిహతే లభతే తథాకామాన్ మయవ విహితాన్ హితాన్ ఆ విధంగా వాళ్ళైతే ఆ విధంగా శ్రద్ధతోటి చేసినప్పుడు అటువంటి శ్రద్ధను శ్రద్ధను కలిగిన వాడే అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడేర్చుకుంటాడు కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలం నా ద్వారానే ఇవ్వబడతాయి ఇది భగవద్విజ్ఞానం ఎవరికైనా లభిస్తోంది అంటే అవును మరి మన మరి మన కృష్ణుడు కూడా మన కృష్ణుడే వాళ్ళకి ఇస్తున్నాడు కదా మన కృష్ణుడే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇస్తున్నాడు మరి మనం కూడా చెప్తే కృష్ణుడి గురించి చెప్తే కృష్ణ గురించి వాళ్ళు చెప్తే వాళ్ళకి వాళ్ళు కూడా కృష్ణ భక్తులు అవుతారు కదా అనే అనే జ్ఞానం నీకు ఉండాలి అది అనే జ్ఞానం కృష్ణ భక్తులకు ఉండాలి అట్లా అనకుండా చూడండి వీళ్ళు కృష్ణ దగ్గర రాకుండా వాళ్ళ దగ్గర పోతున్నారు ఆ దేవి దగ్గర పోతున్నారు అట్లా ఎందుకు దానికి బదులు ఆ చూసారా వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళ ఏదైతే ఈ వరాలన్నీ కూడా సిద్ధిస్తున్నాయో అవన్నీ ఇస్తున్నాయి మా కృష్ణుడే అని వాళ్ళకు నచ్చజెప్పి కృష్ణ దగ్గర పట్టుకురావచ్చు కదా మనం అట్లా చెప్పాం ఇక్కడ మన కోరికలు ఏమొద్దు అంటాం వాడికేమో కోరికలు కావాలంటాడు దా అక్కడ వస్తుంది కాన్ఫ్లిక్ట్ వాళ్ళకేమో కోరికలు వాళ్ళకేమో కోరికలు ఇస్తున్న వాడు కృష్ణుడే నువ్వేమన్నా నాకు నాకు ఎటువంటి కోరికలు వద్దు అంటున్నావు కాబట్టి కృష్ణుడు ఓకే అంటాడు నీకు ఇవ్వడు ఒకవేపేమో నువ్వు కోరికలు వద్దు అంటున్నావు కాబట్టి నీకేం కోరికలు తీరవు వాళ్ళకేమో వాళ్ళేమో అనేకమైన కోరికలు కోరుకుంటున్నారు ఆ కోరికలు కోరుకుంటున్నారు కాబట్టి అవన్నీ తీరుస్తున్నాడు ఏమైంది నెట్ రిజల్ట్ అందరూ అటే పోతున్నారు కానీ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతరి మతరి మమ ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యము విజయము అసాధారణ శక్తి నీతి నిశ్చయంగా ఉంటాయి మహారాజ్ మహారాజు ఎంతటి మహాశక్తి సంపన్నుడు మహా ఐశ్వర్యవంతుడు అంబరీష మహారాజ్ ఎంతటి ఐశ్వర్యవంతుడు ధ్రువుడు ఎంతటి ఐశ్వర్యవంతుడు వీళ్ళందరూ ఉన్నారు లేరని కాదు అయితే మనం అనుకుంటాం అంటే భగవద్ధామానికి ఇప్పుడే మనం వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఇప్పుడేం కోరికలు వద్దు అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఒక డౌట్ ఇదే జన్మలో వెళ్తామా వెళ్ళమా అదొక డౌటు డౌట్ ఉన్నవాడు పోయే ప్రసక్తి లేదు కాబట్టి ఇక్కడ కోరికలు తీరవు భగవద్ధామానికి పోవు ఈ విధంగా ఒక 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 బ్యాడ్ ఎగ్జాంపుల్ బ్యాడ్ ఎగ్జాం అంటే అంటే ఆహా కృష్ణ భక్తిలోకి వచ్చారు అంటే పిల్లలందరూ పాడైపోతారు పిల్లలందరూ ఏమి చదువుకోరు ఇల్లంతా కూడా ఇల్లు మొత్తం గుళ్ళైతుంది చదువుల్లో వాళ్ళు ముందుకు పోరు తర్వాత దేటి ప్రమోషన్లు రావు తర్వాత ఈ విధంగా ద బంధువులంతా దూరం అవుతారు ఈ విధంగా మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్లాగా కృష్ణ భక్తి బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లాగా తరవుతున్నాం ఆ విధంగా ఉండదు ఆ బ్యాడ్ ఎగ్జాంపుల్ రాకుండా బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణ భక్తిలో ఉన్న బెస్ట్ ఓ ఈ జగత్తులో ఎవరైనా సుఖంగా ఉన్నారా ఓకే కృష్ణ భక్తులను చూడండి అనాలి ఎవరైనా సుఖంగా ఉన్నారంటే ప్లీజ్ చూడండి వెళ్ళి సో అండ్ సో ప్లీజ్ బి సిక్స్ జీరో ఫోర్ బి సిక్స్ జీరో త్రీ బీ సిక్స్ జీరో టూ నాక్ ది డోర్ విల్ ఫైండ్ హ్యాపీనెస్ అట్లా అడ్రస్ ఇవ్వాలి యూ అట్ గివ్ అడ్రస్ అట్లా కాకుండా నో ఇది అంటే ఏంటి మనం శ్రీకృష్ణు యొక్క రిప్రజెంటేటివ్స్ ఇప్పుడు అమ్మ అన్నం పెట్టకపోతే అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఒకటే మాట పాకెట్ మనీ నాన్నగారు ఇవ్వకపోతే ఇచ్చేది ఎవరు వైద్యుడే కనుక వైద్యం చేయకపోతే మనకు వైద్యం చేసేది ఎవరు చదువు చెప్పే ఉపాధ్యాయుడే చదువు చెప్పకపోతే చెప్పకపోతే చదువు చెప్పేది ఎవరు అదేవిధంగా అదేవిధంగా కృష్ణ భక్తి గురించి మనం విస్తృతంగా ప్రచారం చేసి వారికి హృదయంలో అవును నిశ్చయంగా నేను కృష్ణ భక్తిని చేయాలి అని మనం మనం ఖచ్చితంగా చెప్పలేకపోతే ఇంకెవరు చేస్తారు మన కృష్ణ భక్తిని మనమే చేయాలి కదా అయితే ఏ విధంగా చేయాలి అని నువ్వు కృష్ణుని ప్రార్థిస్తే అప్పుడు నీకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు ఏ విధంగా ప్రభుత్వ వారు అమెరికాకు వెళ్ళినప్పుడు స్వామి నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి ఇంతటిమైన ఇంత ఘోరమైన పరిస్థితి ఘోరమైన స్థానానికి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు తీసుకొచ్చావు అంటే ఏదో కార్యం ఉండే ఉంటుంది కాబట్టి నేను వచ్చేసాను వీరికి ఈ వాసుదేవ సందేశం వాసుదేవ కథ రుచి వాడికి ఎట్లా అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పే మాట వీరికి అర్థం అర్థమయ్యే విధంగా చేయి స్వామి అని ప్రార్థించారు ఆయన ఆయన ప్రార్థించారు కాబట్టి శ్రీ ప్రభుపాల వారు చెప్పిన మాట అందరికీ అర్థమైంది అంటే ఆ విధంగా మన మనలో మనకు కోరిక రావాలి నేను ఈ కృష్ణ సందేశాన్ని చైతన్య సందేశాన్ని భగవద్గీత సందేశాన్ని గీతా సంస్కృతి సందేశాన్ని అందరికీ చెప్పాలి ఒక వంద మంది చెప్పాలి ఒక వెయ్యి మంది చెప్పాలి మా బంధువులందరికీ చెప్పాలి మా ఆఫీస్లో అందరికీ చెప్పాలి మా టీచర్లందరికీ చెప్పాలి మా మా పిల్లలందరికీ చెప్పాలి ఈ విధంగా ఎప్పుడైతే కోరిక కలుగుతుందో ఆ కృష్ణ ఆ కోరికను తీరుస్తాడు కదా ఆ కోరిక లేకపోతే కృష్ణ ఏం తెలుస్తాడు ఆ కోరిక కోరే దేవి దేవతల భక్తులందరూ ఆ కోరికలతో ఇట్లా మునిగిపోతున్నారు మనమేమో కోరికలు లేకుండా అంటే మన కోరిక ఎంతవరకు లేవంటే ప్రచారం కూడా ప్రచారం కూడా అక్కర్లే అన్న అంతటి కోరిక వరకు మనం వెళ్ళిపోతున్నాం మనం మనం ఎప్పుడైనా కోరుకున్నామా నేను ప్రతి సంవత్సరం కనీసం వంద భగవద్గీతలు నేను వితరణ చేయాలి నేను కనీసం ఒక ఐదు భాగవత సెట్లు వితరణ చేయాలి అంటే మనం ఎప్పుడు కోరుకున్నాము ఎప్పుడు కోరుకోలేదు జీవితంలో కనీసం పది మంది కృష్ణ చైతన్యం ఇవ్వాలి జీవితంలో వంద మందికైనా నేను కృష్ణ చైతన్యం ఇవ్వాలి అని కోరుకున్నామా కోరుకోలేదు వాళ్ళేమో కోరుకుంటున్నారు దేవి దేవతల్ని కోరుకోగానే కృష్ణుడు వాళ్ళకేమో సిద్ధం చేస్తున్నాడు ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం ఈ భగవత్ ఈ భగవద్ విజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు ఆయా ఆయా దేవ దేవతలు అనగానే ఆ దేవతల ద్వారా ఇప్పిస్తున్న ఎవరు కృష్ణుడే అటువంటి అప్పుడు నువ్వు కోరుకుంటే నీకు ఇవ్వడా ఇది మనం అర్థం చేసుకునే విషయం కా కానీ కృష్ణు ఒక చిన్న వాళ్ళకి అటువంటి ఆ విధంగా చేసే వాళ్ళకు గురించి చెప్తూ మళ్ళీ ఇంకోటి ఆ దేవదే దేవతల ద్వారా లభించే వాళ్ళకు లభిస్తుండొచ్చు కానీ ఆ లభించేటువంటి వరాలు చాలా తాత్కాలికమైనవి చాలా నాశవంతమైనవి అని చెప్తూ అంతవత్తు ఫలం తేషాం తద్భవ అల్పభేధాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి ఇక్కడ మరొక అద్భుతమైన విజ్ఞానం చెప్తున్నాడు కృష్ణుడు భగవద్విజ్ఞానం ఇది ఇది మహా భగవద్ భగవద్విజ్ఞానం ఇది ఎంత భగవద్ రహితం అంటే మనకు టీవీలో కనిపించే టీవీల్లో కనిపించే అనేకమంది ప్రచారకులు అనేక మంది ప్రచారకులు అందరి యొక్క అందరి వీళ్ళు మాట్లాడేది మొత్తం భగవద్గీత విరుద్ధంగా మాట్లాడుతున్నారు వీళ్ళకు భగవద్విజ్ఞానం ఏది లేదు తెలియదు అని మనకు తెలిసే విధంగా చెప్పడానికి రహస్యం ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి ఆ విధంగా రకరకాల దేవీ దేవతలను పొందుతున్న వాళ్ళు ఆయా దేవీ దేవతల నుంచి వాళ్ళ యొక్క వరాలను పొందుతున్నారు కానీ ఆ విధంగా పొందుతున్నటువంటి ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు అని మొట్టమొదటి చెప్పాడు తద్భవ అల్పమేధసాం అల్పమేధస్తు కలిగిన వారు వీళ్ళందరూ కూడా బుద్ధిహీనులు చాలా తక్కువ అల్ప అల్పమేధస్సు కలిగిన వారు ఎందుకు ఎందుకంటే ఏదైతే ఏదైతే వరాలు పొందుతున్నారో ఆ వరం కూడా నాశవంతమైంది ఎందుకంటే దేవతలున్నారు దేవతలు కూడా ఈ జగత్తులో శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు కూడా నశించిపోతారు ఆ నశించిపోయే దేవతలు ఆ నశించిపోయే దేవతలు శాశ్వతంగా ఉండే విషయాన్ని ఏ విధంగా ఇవ్వగలరు వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఆ విధంగా అశాశ్వతమైనటువంటి వరాలనే పొందుతున్నారు కాబట్టి వాళ్ళు బుద్ధిహీనులే అని అంటాను కృష్ణ చెప్తున్నాడు అంతేకాకుండా ఇంకో ఇంకో మాట చెప్తానంటే దేవాన్ యాంతి మద్భక్త యాంతి మామపి ఆ దేవతలను పూజించే వాళ్ళు చివరికి ఆ దేవతాలోక ఆ దేవ ఆ దేవీ దేవతల లోకానికి వెళ్తుంటారు కానీ ఎవరైతే నన్ను పూజిస్తున్నారో వారు నా లోకానికి వస్తున్నారు అని స్పష్టంగా జండి చెప్పి అంటే ఏంటి దేవీ దేవతలు వేరు దేవదేవుడు వేరు అనే స్పష్టమైన విషయం ఇక్కడ కనిపిస్తుంది మనకు దేవాన్ యాంతి మద్భక్త యాంతి మామపి అంటే నన్ను పూజించే వాళ్ళు నన్ను పొందుతున్నారు దేవీ దేవతలను పూజించే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఏంటి వాళ్ళ లోకాలు వేరు నా లోకం వేరు ఆ లోకాలు నశించిపోయేవి నా లోకం మాత్రం శాశ్వతంగా ఉండేది అనే పరమ రహస్యం కానీ అందరు చెప్పేది ఏమిటి ఎవరినైనా పూజించండి చేరేది మాత్రం భగవంతుడి దగ్గరికి అంటే ఈ జగత్తులో ఎవరైనా పూజించండి ఎవరైనా పూజించండి అంతటి నువ్వు అదే ఇది ఈ రూపమే కావచ్చు ఆ రూపమే కావచ్చు ఈ పేరే కావచ్చు ఆ పేరే కావచ్చు ఏదైనా కావచ్చు కానీ చేరే మార్గాలని మార్గాలు ఎన్నైనా చేరే గమ్యం ఒకటే నాయన అని పెద్ద టీవీలో లెక్చర్ చెప్పారు అనేక వేలాది మంది చూస్తుంటారు ఆహా ఎంత బాగా చెప్పారు కానీ శ్రీకృష్ణుడి దృష్టిలో అల్పమేధ బుద్ధిహీనుడు మాయ అపహృత జ్ఞాన మాయచే జ్ఞానము అపహరించబడినటువంటి వ్యక్తి ఆ మాయచే చే అపహరించబడినటువంటి జ్ఞానం అపహరించబడిన వ్యక్తి వేలాది మంది చెప్తే ఆ వేలాది మంది యొక్క జ్ఞానం కూడా అపహరించబడుతుంది త్వరలోనే ఇది చాలా రహస్యం అందుకోసం ఈ భగవద్వి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఆ వెయ్యి మంది వింటుంటే ఆ వెయ్యి మంది మీద ఎవరైతే వింటున్నారో ఆ మాయవాది గురించి వ్యక్తి కానీ రకరకాల దేవీ దేవతల పూజలు చేసే వాళ్ళని చూసి మనం జాలి పడతాం మనలో ఉక్రోషం రాదు మనలో కోపం రాదు వాళ్ళని జాలి పడతాం ఆహా ఏనాటికైనా అప్పుడు ప్రార్థిస్తాం భగవంతుని ఏనాటికైనా వీరు ఏనాటికైనా వారికి శ్రీకృష్ణు యొక్క శరణా శరణాగతులు అయ్యదురుగాక అని మనం ప్రార్థిస్తాం ఇప్పుడు అంతవత్తు ఫలం తేషాం తద్భవ అల్పమేధాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి అంటే ఇక్కడ స్పష్టంగా కృష్ణ చెప్తాను అంటే అండి అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి తాత్కాలికమైనవి దేవతలను పూజించేవారు దేవతా లోకాలకు వెళతారు కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు ఎంత అద్భుతం ఇక్కడ ఈ మాయావాదులందరినీ ఈ రకరకాల టీవీ లెక్చర్లు చెప్పేవాళ్ళు వీళ్ళందరినీ కూడా సీన్ ఒక్క పెట్టిన అందరికి చంపదబేశాడు వీళ్ళందరూ కూడా లోకాన్ని మీరు మోసం చేస్తున్నారు లోకాన్ని అందరు మీరు మాయలు ముంచుతున్నారు ఏ మార్గమైనా చేసేది భగవంతుడి దగ్గర తప్పు మార్గం చెప్తున్నారు అని కృష్ణుడు ఇక్కడ సూటిగా అంటే దేవతా లోకాలు వేరు అంటే చంద్రలోక చంద్రుడిని పూజించే వాళ్ళు చంద్రలోకానికి వెళ్తారు సూర్యలోకాన్ని పూజించారు సూర్యలోకాన్ని వెళ్తారు శివుణ్ణి పూజించే వాళ్ళు కైలాసానికి వెళ్తారు రకరకాలు ఉంది కానీ ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వాళ్ళు వాళ్ళ వైకుంఠానికి వెళ్తారు ఎవరైతే శ్రీకృష్ణుని దానికి బృందావన శ్రీకృష్ణుని పూజిస్తుంటారో రాధాకృష్ణుని పూజిస్తారో వారు మాత్రం గోలోకానికి వెళ్తారు గోలోకధాంని నిజధాంని తలేచతస్యా దేవి మహేష్ హరిధామచ్యుతేచుతేషు అంటే ఇక్కడ గోలోకం ఉంది తర్వాత హరిధామాలు ఉన్నాయి తర్వాత మహేషధామం ఉంది తర్వాత దేవీధామం ఉంది రకరకాలు ఉన్నాయి ఈ మహేష్ ఈ దేవీధామంలోని అనేకమైన లోకాలు ఉన్నాయి దానిలో రకరకాల దేవతలు ఉన్నారు అందరూ ఉన్నారు ఈ రహస్యాన్ని తెలియజేస్తున్నది మనకు భగవద్గీత అదే ఆ భగవద్గీతలోని ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయ అందుకో దీని భగవద్విజ్ఞానము అని చెప్పడం జరిగింది అని ఈ విధంగా నాలుగు శ్లోకాల్లో ఈ దేవి దేవతల గురించి వారు వాడిని పూజించే వారి యొక్క అల్ప మేధస్సు వాళ్ళ యొక్క అల్ప బుద్ధి గురించి చెప్తూ శ్రీకృష్ణుడు వారిచ్చేటువంటి ఏదైతే వరాలు ఉన్నాయి ఆ వరాలన్నీ కూడా అల్పమైనవి అవన్నీ కూడా ఆ వరాలన్నీ కూడా నశించిపోయేవి ఆ వరాలన్నీ నశించిపోయేవే కాకుండా ఇంకోటి ఏమిటంటే చివరికి పూజించి పూజించి వాళ్ళు వెళ్ళేది ఆ దేవతా లోకాలకి వెళ్తున్నారు కానీ నన్ను పూజించిన వాళ్ళు మాత్రం వారికి కాల్సిన అన్నీ పొందుతు నేను వాళ్ళు కోరినవే వాళ్ళకి ఇస్తున్నా కానీ నిన్ను కోరు నా సపోజ్ నన్ను పూజిస్తే నన్ను కోరుకుంటే నేను ఇవ్వనా నేను ఇస్తాను కదా నన్ను కోరుకోవట్లేదు నేను భగవద్ధామానికి వెళ్ళాలి వెళ్తాను అని కూడా స్వామి నన్ను తీసుకెళ్ళాలి నన్ను తీసుకెళ్ళాలి నన్ను తీసుకెళ్ళాలి అంటున్నావు అనట్లేదు తీసుకెళ్తాడ లేదో తీసుకెళ్తాడ లేదో తీసుకెళ్తాడో లేదో నీకే అనుమానం ఉంటే ఏం తీసుకెళ్తాడు కానీ ఆ దేవీ దేవతలు పూజించే వాళ్ళు పూర్తి నమ్మకం వాళ్ళు మొత్తం ఎంత అంటే వాళ్ళు వాళ్ళు తలని అరుక్కోమని వాళ్ళు సిద్ధంగా ఉంటారు వాళ్ళు అంత శ్రద్ధ ఉంటుంది అంత విశ్వాసం ఉంటుంది కాబట్టి వాళ్ళు పొందుతున్నారు కానీ మనకు మన అన్నీ ఉన్నా కూడా అన్నీ అంటే కృష్ణుడు చెప్పిన సమస్త రహస్యాలు మనకు ఉన్నాయి అయినా కూడా మనకు అనుమానం కాబట్టి ఈ భగవద్ విజ్ఞానంలో చెప్పండి ఈ నాలుగు శ్లోకాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే చాలా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు శ్లోకాల నుంచి మనం స్పష్టంగా అంటే ఆహా శ్రీకృష్ణుడు వాళ్ళకే అన్ని కోరికలు తీరుస్తున్నాడు కదా మన కోరికలు ఎందుకు తీరుస్తాడు తప్పకుండా తీరుస్తాడు మన అందరినీ మనందర ప్రతి ఒక్క వ్యక్తిని కృష్ణుడిగా దగ్గర తీసుకురావాలి వారికి ఆ విషయాన్ని నమ్మకంగా చెప్పగలగాలి మనం చెప్పాలి కృష్ణా నాకు ఆ శక్తిని ఇవ్వు అని కృష్ణుని ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు కృష్ణుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు అప్పుడు మనం ప్రచారం చేయగలం అప్పుడు కోట్ల సంఖ్యలో ప్రూపాలు వారి పుస్తకాలు మనం వితరణ చేయగలం అప్పుడు మనం గురువులకు ఆనందాన్ని కలిగించగలం అప్పుడు మన హృదయంలో ఉన్న పరమాత్మకి ఆనందం కలిగించం అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి మన సోదరుల సోదర సోదరి మనందరికీ కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని మనం ప్రసాదించగలం అంటే కేవలం మన కోరిక ద్వారానే కేవలం దాన్ని మొత్తం నెరవేర్చేది కృష్ణుడే కేవలం మనకు కావాల్సిన కోరిక వీళ్ళందరికీ లాభం చేయాలి వీళ్ళందరూ సుఖంగా ఉండాలి వీరందరూ పుస్తకాలు చదవాలి వీరందరూ వీరందరూ కూడా వాళ్ళ కృష్ణగత ప్రాణులు కావాలి అన్న కోరిక నువ్వు ఏం చేయక్కర్లేదు కోరిక చాలు వాళ్ళ కోరికలు తీస్తున్నాక దేవి దేవతల భక్తులకి నీకెందుకు తీర్చాడు నీ కోరిక లేదు కాబట్టి ఇది చెప్పిన తర్వాత కృష్ణుడు ఈ నాలుగు శ్లోకాలకు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమో దేవీ దేవతలు పూజించేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు మహాఘన పండితులు మహామాయావాదులు అంటే వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద పండితులే ఉంటారు వాళ్ళ పరిస్థితి చెప్తున్నాడు కృష్ణుడు వాళ్ళని కూడా ఎట్లా చెప్పాడు అంటే వాళ్ళు బుద్ధిహీనులు అన్నాడు ఆ బుద్ధిహీనుల గురించి చెప్తున్నాడు అనమాట అవ్యక్తం వ్యక్తి మా అపన్నం మన్యంతే మాం అబుద్ధయా పరం భావమజానంతో మామవ్యనుతమం దీంట్లో వచ్చారు అసలైన మాయావాదులు నిరాకారవాదులు కొంతమంది పండితోత్తములు ఉంటారు చాలామంది పండితోత్వములు ఉంటారు ఎంత పండితులు అంటే వాళ్ళు అదేంటి ఇవాళ దేంటి దసరా వచ్చిందంటే దాని అమ్మవారి మీద లెక్చర్లు గంటల గంటలు చూస్తుంటారు వేలాది మంది వింటుంటారు మళ్ళీ అదే మళ్ళీ అదేంటి శివరాత్రి కానీ మళ్ళీ శివుడి గురించి ఓ గంటల గంటలకు మళ్ళీ మళ్ళీ వేలాది మంది వింటుంటారు ఈ విధంగా వాళ్ళు రకరకాలు చేస్తుంటారు రకరకాలు చేస్తుంటారు వాళ్ళు ఏమంటారంటే చరమంగా భగవంతుడు చరంగా చరమంగా భగవంతుడు నిరాకారుడు భగవంతుడికి రూపం లేదు అందుకని మనం భగవంతుడు నిర్గుణుడు అంటాము అని అంటారు వాళ్ళు భగవంతుడి రూపం లేదు గాలికి రూపం ఉందా నీళ్ళకు రూపం ఉందా మనస్సుకు రూపం ఉందా ఇట్లా అంటుంటారు అయితే ఆ రూపం లేనటువంటి తత్వం ఏదై ఉందో ఆ లేని తత్వాన్ని నువ్వు పూజించలేవు కాబట్టి నీకు ఒక నీకు శ్రద్ధ కలిగించడం కోసం ఏదో ఒక రూపంలో వస్తాడు కాబట్టి నువ్వు ఏదో ఒక రూపం తీసుకో ఏదో ఒక రూపం తీసుకో పూజించు ఎందుకంటే చివరికి ఎట్లాగో ఆ రూపాన్ని పక్క పెట్టేసేయాలి ఏదో ఒక రూపం తీసుకో దాని పెద్ద రిఫరెన్స్ ఏముంది ఏదో ఒక రూపం తీసుకో ఎందుకంటే ఆ రూపాన్ని చివరిని పక్క పెట్టా పెట్టవలసిందే పెట్టి ఆ నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి పరమాత్ముణ్ణి అని చెప్తుంటారు అటువంటి వాళ్ళకి గట్టిగా మొట్టిగా వేస్తూ ఒక పెద్ద పిడుగు దిగుతున్నాడు అవ్యక్తం వ్యక్తి మా పన్నం మన్యంతే మాం అబుద్ధయ్య ఈ బుద్ధిహీనులు ఈ విధంగా పలికే బుద్ధిహీనులు ఏం పలుకుతున్నారు వాళ్ళు నేను అవ్యక్తుణ్ణి అంటే నాకు నాకు రూపం లేదు ఇప్పుడు నేను రూపాన్ని పొందుతున్నాను అని ఈ బుద్ధిహీనులు అనుకుంటారు అని ఎంత పెద్ద చెంపద్ద వేశాడంటే ఇటువంటి మాయావాదుల మీద నిరాకార వాదులు అంటే ఏంటి భగవంతుడు అసలు రూపం లేదు కానీ రూపం తీసుకుని ముందుకు వస్తాడు అని ఎవరైతే పలుకుతుంటారో వాళ్ళు గట్టిగా చెంపదబ్బ వేస్తూ కృష్ణుడు ఈ జ్ఞానంలో కాబట్టి ఎవరైనా ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే ఆహా ఎంతటి ఎంతటి బుద్ధిహీనుడు వెళ్ళి ఆ స్టేజ్ మీద అనకండి ఒక ఒక ఆయన లెక్చర్ ఇస్తున్నాడు వేలాది వింటున్నాడు నాయన మీరు బుద్ధిహీనుడు అని మాత్రం అనకండి చెంపదెబ్బలు పడతాయి చెంపదెబ్బలు కానీ దెబ్బలు పడతాయి అంత ఎందుకంటే అంతమంది వాళ్ళ ఫాలోవర్లు ఉంటారు ఆ ఫాలోవర్ అంతా చెప్పులేస్తా అంటే మీరు చెప్పుల్లో మునిగిపోతారు అటు అటువంటి పనులు చేయకండి కానీ తెలుసుకోండి తెలుసుకుని ప్రార్థించండి ఆహా నాయన ఏనాటికైనా నీకు జ్ఞానోదయం కలువుగాక అని ఒక దూరం నుంచి నమస్కారం పెట్టండి భగవంతుని ప్రార్థించండి పరమాత్మని ప్రార్థించండి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావ మజానంతో మామంజమనోత్తమం అయితే నన్ను నన్ను పూర్తిగా ఎరుగునటు బుద్ధిహీన జనులు దేవదేవుడైన నేను తొలి నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని పొందానని తలుస్తారు అల్పజ్ఞానం వలన వారు లేనిది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావాన్ని తెలుసుకోలేరు ఈ శ్లోకాన్ని కూడా వాళ్ళు వంకట్టింకగా వర్ణిస్తారు మీరు కనుక ఏదైనా మాయావాద భగవద్గీత కనుక పట్టుకుంటే దాని ఈ శ్లోకానికి వాళ్ళు విరుద్ధంగా చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పే దానికి ఇంటర్ప్రిటేషన్ వేరేగా ఉంటుంది మా అంటే దానిలో కూడా వాళ్ళు చెప్తారన్నమాట వాళ్ళు ఏమంటారంటే అసలుగా నేను అసలుగా అవ్యక్తులుగా ఉన్న నేను అసలు నాది నాది అవ్యక్త రూపమే నాకు నాకు ఎటువంటి రూపం లేదు రూపం లేదు నాకు యాక్చువల్గా కానీ నేను ఇప్పుడు ఈ వాళ్ళు ఏమంట శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అవ్యక్తంగా అవ్యక్తంగా ఉన్న నేను ఇప్పుడు వ్యక్త రూపంలో పొందాను అని వాళ్ళు భావిస్తుంటారు అని శ్రీకృష్ణు ఇక్కడ చెప్పారు అటువంటి వాళ్ళు కూడా అందరు కూడా బుద్ధిహీనులు అని చెప్పాడు అయితే వాళ్ళు ఏమంటారంటే అది అది కొద్దిగా కన్ఫ్యూజన్ అది 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 లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అది అది ఎప్పుడో చాలా కాలం చదివే నాకు గుర్తు పోన్లేదు అది మాయావాదం మొత్తం పోయింది కాబట్టి మంచిది ఎటువంటి చింత లేదు అయితే వాళ్ళు మాత్రం నేను రాంగ్ ఇంటర్ప్రిటేషన్ టోటల్ టోటల్ మి మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తారు చూస్తే వాళ్ళ ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా భగవద్గీత ఉంటుంది వాళ్ళు కూడా మాయావాద భాగవద్గీత ఉంటుంది దాంట్లో కూడా మరి ఈ విధంగా రాస్తే వాళ్ళని వాళ్ళే తిట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పే ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుంది పరంభావ మజానంతో మామవ్యే మనోత్తమం అంటే నా నశింపు లేనిది ఉత్తమమైనది అని నా నా మహోన్నతమైన స్వభావాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి వారు అబుద్ధయ బుద్ధహీనులు కాబట్టి ఎవరైనా ఏ సమయంలో అయినా ఏ లెక్చర్లో అయినా భగవంతు నిరాకారుడు అనగానే ఆ టీవీ బంద్ చేసేయండి ఎందుకంటే వారు భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పిన దానికి విరుద్ధంగా పలుకుతున్నారు ఆ విధంగా పలికేవారు అబుద్ధులు అంటే వాళ్ళు బుద్ధిహీనులు కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మాటలు వినడం కూడా విన్నప్పుడు మనం కూడా బుద్ధిహీనమే అవుతాం ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఈ విషయం చెప్పి శ్రీకృష్ణుడు మరి ఎందుకు వారికి ఈ విషయం అర్థం కావట్లేదు ఇంత స్పష్టంగా చెప్పబడినప్పటికీ భగవద్గీత స్పష్టంగా చెప్పబడినప్పటికీ ఎందుకు వారికి అర్థం కావట్లేదు ఇంత స్పష్టంగా ఉంది కదండి కృష్ణుడు చెప్పాడు కదా దేవతల గురించి చెప్పాడు దేవతల లోకాలు వేరే ఉన్నాయని చెప్పాడు ఈ విధంగా మాయావాదులు నిరాకార వాదులు ఏ విధంగా తనను అనుకుంటారు ఇవి కూడా చెప్పాడు ఇది చెప్పాడు మరి అయినా కూడా మనకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే దీని చెప్తు ఆన్సర్ చెప్తున్నాడు నాహం ప్రకాశ యోగ మాయా సమారుత మూడోయం నాభిజానాతి లోకోమాం అజమవ్యయం అంటే శ్రీకృష్ణుడు వారికి తనను ప్రకటించుకోవట్లేదు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత అంటే యోగమాయ అయితే శ్రీకృష్ణుడు కప్పబడిపోతున్నాడు తన తాను కప్పుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణుడు చూడాలని వాళ్ళు అనుకోవట్లేదు వాళ్ళు మాట్లాడు కృష్ణుడికి రూపం లేదు రూపం లేదు రూపం లేదు అంటారు కాబట్టి కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోతుంటాడు వెనక్కి వెళ్ళిపోతుంటాడు వారికి ఎప్పుడే కనిపించాడు కృష్ణుడు జీవితం వాళ్ళు కనిపిస్తాడు వాళ్ళకి తర్వాత ఎప్పుడో తర్వాత ఎప్పుడో భగవద్ అనుగ్రహంతో వాళ్ళ సుఖులతోటి ఎప్పుడైనా భక్తులతో సాంగత్యం విశుద్ధ భక్తులతో సాంగత్యం కలిగినప్పుడు సాంగత్యం కలిగినప్పుడు భగవత్ భగవద్ ప్రేరణతోటి ఆ భగవత్ సాంగత్యం కలిగినప్పుడు భక్తుల సాంగత్యం కలిగినప్పుడు వాళ్ళ మళ్ళీ వాళ్ళ హృదయంలో ఆ భక్తి అనేది చిగురించే అవకాశం వస్తుంది వాళ్ళకి చిగురించే అవకాశం వస్తుంది అందుకోసం కూడా మనకు కనిపిస్తుంది భాగవతంలో కూడా అదే వస్తుంది సనకాది ఋషులు వాళ్ళు కూడా మాయా అంటే వాళ్ళు కూడా ఈ నిరాకారవాదులుగా ఉండేవారు బ్రహ్మ మానస అనేటువంటి సనకాది ఋషులు నలుగురు బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు కూడా నిరాకారవాదులుగా ఉండేవారు కానీ ఎప్పుడైతే వారు విష్ణు యొక్క పాద పద్మ విష్ణు యొక్క పాదపద్మ తులసీ గంధాన్ని వాళ్ళు ఆస్ అదే ఆగ్రహించారో అప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ మాయావాదం ఉన్నటువంటి నిరాకారవాదం మొత్తం పోయింది పోయి మొత్తం పరమ భక్తులుగా తయారైపోయారు వాళ్ళు కాబట్టి ఈ మాయావాదులు కూడా ఎప్పుడైనా వాళ్ళ యొక్క సుకృతి ప్రకారం విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తే వాళ్ళ యొక్క మాయావాదం వాళ్ళ యొక్క నిరాకారవాదం తొలగిపోతుంది ఎప్పుడ ఎప్పుడైనా తొలగదో వారికి శ్రీకృష్ణుడు మాయా తెరతో కప్పబడి ఉంటాడు నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృతం నేను వారికి ఎప్పటికి కూడా కప్పబడే ఉంటాను నన్ను నేను నన్ను నేను వారికి ప్రకటించుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు అవును భగవంతుడు లేడు 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 ఉన్నాను 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 నిరూపించుకోవాల్సిన అవసరం భగవంతుడు లేదు ఏమిటంటే వీడు ఇంత భగవంతుని ఇంత తిడుతాడు అయినా వాడికి ఏం కావట్లేదు భగవంతు వచ్చి వాడిని కొట్టాలి కదా వాడిని తిట్టాలి కదా వాడిని చెంపదెబ్బేయాలి కదా అనుకుంటాం ఆ చెంపదెబ్బేసిన అవసరం ఎందుకంటే ప్రకృతే చెంపదెబ్బ వేస్తుంది వాడిని వాడు వెళ్ళి పుట్టేదేంటి ఏంటి పంత జన్మలో అన్నో నరక జన్మలో ఎక్కడో పడతాడు ప్రకృతే వాడికి శిక్షిస్తుంది దానికోసం భగవంతు రావడం ఎందుకు వాడికి శుక్రుడు రావాలంటే భక్తులతో సాంగత్యం ఎప్పుడో కలిగితే ఎప్పుడైనా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు అది నాస్తికుడు పలికే మాటలు మనకు ఉక్రోషం రావచ్చు కానీ కృష్ణుడికి రాదు కృష్ణుడికి ఎప్పటికి రాదు అందుకోసం నాహంప్రకా సర్వస్య మూడులకు బుద్ధిహీనులకు నేను నేను ఎన్నడూనూ వ్యక్తము కాను మూడులకి బుద్ధుహీనులకి నేను ఎన్నడూ వ్యక్తం కాను వారికి నేను అంతరంగ శక్తి కప్పబడి ఉంటాను అందుకే నేను పుట్టుక లేని వాడనని నసింపు లేని వాడనని వారు ఎరుగరు ఇది భగవద్విజ్ఞానం అంటే ఎందుకు భగవంతుడు వాళ్ళకి కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే వాడికి భగవంతుడు చూడాలనే కోరిక వాళ్ళకి లేదు కాబట్టి కృష్ణుడు వాళ్ళకి కనిపించట్లేదు కాబట్టి వాడిలో కోరియను కలిగించడం కృష్ణ భక్తుల యొక్క అంటే మన మార్కెటింగ్ పీపుల్ అనమాట కృష్ణ భక్తులందరూ కూడా మార్కెటింగ్ టీం ఆఫ్ కృష్ణ కృష్ణ యొక్క మార్కెటింగ్ టీం ఈ మార్కెటింగ్ టీం అంతా ఇళ్లలో కూర్చున్నారనుకోండి ఎట్లయితుంది మార్కెటింగ్ వాళ్ళు ఎప్పుడైనా కూడా మార్కెట్లో ఉండాలి ఆఫీస్లో ఉండద్దు ఓన్లీ వన్ టైమ్ ఓన్లీ ఫర్ కలెక్టింగ్ శాలరీ దట్స్ ఇట్ కానీ వాళ్ళే కలెక్టింగ్ శాలరీ వస్తూ బ్యాంకులో అకౌంట్ అయిపోతుంది దాంట్లో బ్యాంకులో జమ అయిపోతుంది కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవరైతే మార్కెట్లో ఉంటాడో హీ విల్ బికమ్ టాప్ మోస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎవడైతే ఇంట్లో కూతుంటాడో వాడు క్లక్ అవుతాడంటే హీల్ ఓన్ క్లర్క్ క్లారికల్ పర్సన్ ఎవరైతే తిరుగుతుంటాడో కాబట్టి ఎవరైతే కృష్ణుడి గురించి ప్రచారం చేయడంలో నిత్య సిద్ధుడై ఉత్సాహంగా ఉంటాడో కృష్ణుడికి అటువంటి వ్యక్తి అంటే చాలా ఇష్టం ఎప్పుడైతే వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళ కృష్ణకు చెప్పి 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 చెప్పడు వాళ్ళ హృదయంలో ఈ మూడుల హృదయంలో బుద్ధిహీనుల హృదయంలో బుద్ధిహీనుల హృదయంలో ఆహా కృష్ణ అటువంటి వాడ బాగానే ఉంది మాకు ఎప్పుడు తెలియదే సరే అండి నేను చదువుతానండి అనగానే అప్పుడు స్టార్ట్ అవుతుంది నాహం ప్రకాష్ సర్వస్య అంటే అప్పుడు ఆ యోగమాయా ఆ తెర అది తొలగిపోతుంది ఇదే మనకు ఇదే అండి దీని ప్రూపాలు రాస్తూ దీనిలో భాష్యంలో అంటే కృష్ణుడు కనిపించినంత మాత్రాన అందరికీ కృష్ణుడు అర్థమవుతాడని కాదు ఎప్పుడైతే ధర్మరాజు ఒక ఒక రాయసు యజ్ఞం చేస్తాడు రాయసు యజ్ఞం చేసి ఈ యజ్ఞంలో ప్రథమ పూజ ప్రథమ పూజ ఎవరికి చేయాలి అనే అనే విషయం వచ్చింది అప్పుడు దానిలో బ్రహ్మ శివుడు అందరూ వచ్చారు చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి దేవి దేవతలు వచ్చారు తర్వాత మొత్తం లోకాలని దేవి దేవతలు వచ్చారు శివుడు కూడా వచ్చాడు రాజులు వచ్చారు ఈ స ఈ అందరి సభ సభా సమక్షంలో ఉత్తమ పూజ ఎవరికి ఇవ్వాలి అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అనే మాట వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుడికే ఇవ్వాలి అనే విశ అనే నిర్ణయం కూడా వచ్చింది అన్నప్పుడు దానికి అగ్రపూజ నిర్ణయం వచ్చింది దానికి భీష్మదేవుడు కూడా సరే అన్నాడు కానీ శిశుపాలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం కాకుండా వంద తిట్లు తిట్టాడు వంద తిట్లు తిట్టాడు వంద తిట్లు తిన్న తర్వాత అప్పుడు శ్రీకృష్ణ చక్రాన్ని చక్రా దాన్ని ప్రయోగించి అప్పుడు కట్టాయి వాటి తల నరకి వేయడం నరకి వేయబడడం జరిగింది అంటే ఏంటి కృష్ణుడు కనిపించినంత మాత్రాన కృష్ణుడు అందరికీ కనిపించాడని కాదు కృష్ణుడి గురించి అందరూ పలికినంత మాత్రాన కృష్ణుడు వారికి వెళ్ళాడు అయ్యాడని కాదు అనేక మంది మాయావాదు కృష్ణు కృష్ణుడి గురించి చెప్తుంటారు ఎందుకంటే భగవంతు గురించి చెప్పాలి అంటే భగవద్గీతను పలవకుండా ఎవరు కూడా భగవంతు గురించి చెప్పలేరు వాళ్ళు మాయావాదే కానీ నిరాకారవాదే కానీ లేదా దేవి భక్తులే కానీ ఇంకొకరి భక్తు కానీ శివభక్తులు కానీ ఎవరైనా కానీ భగవద్గీతను కోట్ చేయకుండా ఎవరు కూడా భగవంతుడి యొక్క మహిమలను వర్ణించలేరు అది అది ఒక మహిమ అనమాట కానీ దాన్ని కూడా వాళ్ళు నిరాకార రూపంలో చెప్తారు నిరాకార రూపంలో చెప్తుంటారు ఈ విధంగా నడుస్తుంది అయితే నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత మూఢోయం నాభిజానాతి కనుక మూఢ అని చెప్తున్నాడు అంటే ఏంటి ఎవరైతే కృష్ణుడిని తెలుసుకోలేరో వాళ్ళు మూఢులే అని స్పష్టంగా చెప్పబడుతుంది ఇదే భగవద్విజ్ఞానం అని మీద మీరు తెలుసుకోవడం కోసం మీరు వెళ్ళి అదే నువ్వు మూఢుడి అని ప్రతి ఒక్కరు నడిపించు నువ్వు మూఢ 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 అని అనకండి అంత దగ్గర నువ్వు మూఢుడి ఎందుకంటే కృష్ణుడు అర్థం కావట్లేదు అని చెప్పకండి తెలుసుకోండి తెలుసుకొని వారిలో ఏ విధంగా ఆ కృష్ణుని తెలుసుకోవాలనే కోరికను మీరు పెంచగలరో ప్రయత్నించండి మార్కెటింగ్ పీపుల్ లాగా ప్రయత్నించండి ఆ మార్కెటింగ్ లాభించాలంటే పుస్తకాలను పుస్తక వితరణం చేయడము లేకపోతే వైష్ణవాంక్ర ప్రభు ఈ విధంగా చెప్తున్నారు వారి లెక్చర్ ఈ విధంగా ఉన్నాయి అని అందరికీ పంచడం వైష్ణవాంక్ర ప్రభు ఇప్పుడు గీతా సందేశం అందరికీ ఇస్తున్నారు అది అందరికీ ఇవ్వడం వైష్ణవ వైష్ణవాగ ప్రభు నెక్స్ట్ ఇంకో స్మాల్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ వీడియో తయారు చేయబోతున్నారు గీతా సంస్కృతి సందేశాలు నేను రేపు గీతా జయంతి నుంచి నేను ప్రారంభించబోతున్నా ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత అవునండి మీ లెక్చర్ కనుక మేము కనుక ఎప్పుడైనా ఇస్తున్నామంటే అమ్మ గంట గంట సేప గంట నెల సేప గంట యాభై నిమిషాలు ఇంత చెప్పు ఎప్పుడు వినాలండి బాబు అంటారని చెప్పి వైష్ణవామి ఏం చేస్తున్నాడంటే అంటే ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే ఒక్కొక్క వీడియో ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతకంటే ఎక్కువ లేదు అది గీతా జయంతి రోజు నుంచి ప్రారంభించబోతున్నా దాని దాని పేరేమిటి అంటే గీతా సంస్కృతి సందేశాలు వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఒకటే చెప్తా అప్పుడేంటి మీరు హాయిగా అప్పుడు చూడండి ఒక్కడ వినండి ఒక ఐదు నిమిషాలు ప్లీజ్ మీ ఇంత టైం ఒక ఐదు నిమిషం ప్లీజ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ వినండి ఇది తర్వాత మీ ఇష్టం మీకు నచ్చితే చూస్తూ వెళ్ళండి లేకపోతే చెప్పండి నాకు మళ్ళీ తల్లి పంపించకు అని చెప్పండి అంటే ఏంటి మీరు ఆ విధంగా మార్కెటింగ్ టీం లాగా మీరు పనిచేయచ్చు అంటే కృష్ణుడు చెప్పిన సందేశాన్ని అందరికీ పలాటబుల్గా అందరికీ రుచికరంగా వారికిలో ఉత్సాహం కలిగించే విధంగా వారిలో ఆసక్తి కలిగించే విధంగా వాళ్ళు శ్రద్ధను కలిగించే విధంగా నాతో చెప్పించు స్వామి నేను అని శ్రీకృష్ణుడు ప్రార్థిస్తున్నా నేను గురువుని ప్రార్థిస్తున్నా గురువుని ప్రార్థించి అందుకోసం నాకు ఈ గీతా సంస్కృతి సందేశాలు అనే ఈ విధంగా చక్కటి వీడియోలు తయారు చేసి అందరికి ఇద్దాం వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసి అంటే ఏంటి అది జీవితంలో ఏ విధంగా దాన్ని పాటించవచ్చు అనేది ఒక మంచి మార్గదర్శనం ఆ మార్గదర్శనం చేయడం ద్వారా వచ్చే ఫలితం కూడా దాంట్లో చెప్తా దీన్ని చేయడం ద్వారా ఏమొస్తుంది అని కూడా చెప్తా కాబట్టి ఆ ఐదు నిమిషాల్లో ప్రస్తుతం ఉన్నటు రోగస్థితి చేయవలసినటువంటి చికిత్స దాని వలన కలిగేటువంటి లాభం అన్నీ కూడా ఐదు నిమిషాలు వచ్చేస్తాయి అప్పుడు అమ్మాయిల అవుతాయి పిల్లల వాళ్ళ చదువులు అవుతాయి అదేంటి కోర్టు కేసులు అన్నీ పోతాయి ఆరోగ్యాలు చక్కబడతాయి ఇల్లన్నీ ఏదంటే అశాంతి నిలయాలు కూడా శాంతి నిలయంగా మారుతాయి ఈ విధంగా అన్నీ అంటే ఆ విధంగా మనం మార్కెటింగ్ చేయాలి మార్కెటింగ్ చేసినప్పుడు ఆ మార్కెట్ని ఆ మార్కెటింగ్ సక్సెస్ చేసేది కృష్ణుడే కదా అంటే మనం అప్పుడు ఏం చేస్తున్నాము వాళ్ళ యొక్క మాయా తెరను ఏ మాయా తెర కారణంగా వాళ్ళు కృష్ణుని చూడలేకపోతున్నారో ఆ మాయా తెరని తొలగించుకొని మనం కృష్ణుని ప్రార్థిస్తున్నాం అనమాట నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూడోయం నాభిజానాతి లోకమామజమయం అని చెప్పాడు అయితే ఎవరు ఇంకొక రహస్యం చెప్తూ కొంతమంది కృష్ణుడిని చూస్తుండొచ్చు కొంతమంది కృష్ణుని చూడకపోవచ్చు కొంతమంది కృష్ణుడికి శరణాగతులు కావచ్చు కొంతమంది శ్రీకృష్ణుని నిందిస్తుండొచ్చు కొంతమంది మేము కృష్ణుడికి దూరం అనొచ్చు ఏమైనా అనొచ్చు వీళ్ళందరి యొక్క గుట్టు వీరేంద పుట్టుపూర్వత్వరాలు మాత్రం నాకు అన్నీ తెలుసు అని కృష్ణ చెప్తున్నాడు నువ్వు ఏమైనా నీ సంగతి నాకు తెలుసు చెప్తూ వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చ భూతాన్ని మాంతు వేదన కశ్చనా ఇది భగవద్విజ్ఞానం అంటే శ్రీకృష్ణుడికి సమస్తము తెలుసు అనే రహస్యం ఇక్కడ మనం చెప్తున్నాడు కృష్ణుడు వేదాహం వేద అంటే ఎరిగి ఉన్నాను అహం నేను నేను ఎరిగి ఉన్నాను ఏమిటి సమతీతాన్ని అంటే జరిగిపోయిన పూ జరిగిపోయిన ప్రతి విషయాన్ని నేను ఎరిగి ఉన్నా వర్తమానాన్ని అంటే వర్తమానం ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుసు చా భవిష్యాన్ని భవిష్యత్తు అంటే ఏంటి గడిచిపోయినవి గడుస్తున్నవి రాబోయేవి వీటన్నిటి కూడా నాకు తెలుసు నేను ఎరిగి ఉన్నాను ఇవే కాదు అంటే ఈ జగత్తులో జరిగినవి జరగబోతున్నవి జరుగుతున్నవి అన్నీ తెలుసు ఇంతే కాకుండా సకల జీవుల గురించి కూడా నాకు తెలుసు భవిష్యాన్ని చ భూతాన్ని వేదన కష్టన కానీ నన్ను మాత్రం అందరూ తెలుసుకోలేరు ఇది రహస్యం ఎవరు తెలుసుకుంటారో వాడే భగవద్విజ్ఞానంలో ఉన్న వ్యక్తి సమహాత్మ సుదుర్లభ ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అంటే ఏంటి శ్రీకృష్ణుడు అన్ని విషయాలు తెలుసు అనే విషయం మనకు మనం నాలుగో అధ్యాయు మనం నేర్చుకున్నాము కృష్ణు చెప్పారు ఎక్కడ బహుని మే వ్యతితానే తాన్యహం వేత సర్వాణి నత్వం వేత పరంతప అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి నీకు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం నేను అనేక కోట్ల సంవత్సరాల కింద నేను ఈ గీతాజ్ఞానాన్ని అర్జు సూర్యుడికి చెప్పాను ఓ కృష్ణుడు ఎంత ఎంత కోట్లాది సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని శ్రీకృష్ణుడు గుర్తుపెట్టినాడంటే ఎంత అద్భుతం కోట్లాది సంవత్సరాల కింద సూర్యుడు అంటే ఎన్ని కోట్లు ఎవరు చెప్పలేరు ఎన్ని కోట్లు ఎవరు చెప్పలేరు ఇదం ఇమం వివస్వదే యోగం ప్రోక్తవాన్ అహమవ్యము అంటే అంటే సూర్యుడు చెప్పినట్టు నేను సూర్యుడు చెప్పాను ఆ విషయం నాకు గుర్తుంది అనుకున్నాను కృష్ణుడు నాకు నీకు అనేక జన్మలు గడిచినాయి నాకు అవన్నీ గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు అంటే ఏంటి మహా అంటే ముక్తాత్ములైపోయి భగవంతు యొక్క భగవంతు యొక్క వాళ్ళకు కూడా జరిగినవన్నీ గుర్తుండవు కానీ వారు కానీ వారందరూ కృష్ణుడితో ఉంటారు కాబట్టి కృష్ణుడే వారికి ఎంతవరకు గుర్తు చేయాలో అంతవరకు గుర్తు చేసి తన కార్యక్రమంలో పెట్టుకుంటాడు ఇది రహస్యం అది వేదాహం సమతీత అని వర్తమాన కాబట్టి శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు శ్రీకృష్ణుడికి గుర్తుంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది చాలు శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకునే విధంగా మనం శ్రీకృష్ణుడికి అయితే చాలు దానికి మించిందే లేదు కాబట్టి శ్రీకృష్ణుడు ఇట్లా మనంటి వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఏ ఏ లోకంలో కానీ ఏ బ్రహ్మాండంలో కానీ జరిగినవన్నిటినీ జరుగుతున్నవన్నిటినీ జరగబోయే వాటిని మనుషులని అన్ని జీవులని సమస్తము చేసిన శ్రీకృష్ణుని శరణ శరణాగతులపై ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ శ్రీ శ్రీకృష్ణుడికి అన్యాయులుగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇది భగవద్విజ్ఞానం మరి శ్రీకృష్ణుని తెలుసుకోలేకపోవడానికి కారణం ఎందుకు మనం ఎందుకు మానవులు జన్మ జన్మలకి జన్మ జన్మలకి శ్రీకృష్ణుకి దూరంగా వెళ్ళిపోతున్నారు ఎందుకు నాకు వాళ్ళు దూరంగా అయిపోతున్నారు అని రహస్యాన్ని గురించి చెప్తున్నారు ఏంటి ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే ఆ తప్పు చేయకుండా మనం ఉండే అవకాశం ఉంటుంది అందుకోసమే ఇచ్ఛాద్వేష సముదేనా ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతపా పరంతపా అంటే శత్రువులను ఓ తప్పింపజేసేవాడ శత్రువులు తప్పి తప్పింపజేస్తేవాడ రెండు విషయాన్ని శత్రువులుగా ఉన్న గుర్తుంచుకో అదేమిటంటే ద్వేషము కోరిక ద్వేషం అనే రెండున్నాయి ఇష్ ద్వేష సముత్న ద్వంద్వమోహన భారత ఈ కోరిక ద్వేషము అనే రెండున్నాయి ఈ రెండింటి ద్వారా ద్వంద్వాలు కలుగుతున్నాయి ఈ ద్వంద్వాల వలన వాళ్ళకి మోహం కలుగుతోంది ఆ మోహంలో వాళ్ళ మనకి శ్రీకృష్ణ వాళ్ళు అనంతంగా అనంతంగా దూరం అయిపోతున్నారు అనేక అనంత జన్మలుగా వాళ్ళు దూరం అయిపోతున్నారు సర్వభూతాన్ని సమ్మోహం సర్గే అంటే అనేక జన్మలు పొందుతున్నారు మోహంలోనే జన్మలు పొందుతున్నారు ఆ మోహంలో మోహంలో ఉన్నవాడు శ్రీకృష్ణుని ఎట్లా గుర్తించగలడు మోహంలో ఉన్నవాడు శ్రీకృష్ణుని గుర్తించే అవకాశమే లేదు కానీ వాళ్ళు ప్రతి జన్మలో కూడా వాళ్ళు మోహంలో వస్తున్నారు అందుకోసం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురణ్ మేళితం ఎప్పుడైతే ఆ మోహాన్ని తొలగించే గురువు సుకృతివంతుల సుకృతి కారణంగా మనకి ఎప్పుడైనా లభిస్తే లేదే కృష్ణ భక్తులే బలవంతంగా వారికి సుకృతిని కలిగిస్తే వారి ప్రసాదం పెట్టో ఇది పెట్టో అది పెట్టో ఇది వారికి సుకృతిని కలిగిస్తే ఏదో ఒక రోజుకి వారికి ఆ గురువు కరుణ లభించే అవకాశం ఉంటుంది గీతా జ్ఞానం గీతా సంస్కృతి వారికి తెలిసే అవకాశం ఉంటుంది కానీ వాడు అట్లా అనేక జన్మలు ఆ మోహంలోనే పుడడానికి కారణం రెండే రెండు అదే ఇచ్ఛ ద్వేషం కోరిక ద్వేషం ఎప్పుడైతే మనలో కోరిక ద్వేషము అంటే మరి మరి కృష్ణుడి కోసం చేయడం మరి కూడా కోరిక కాదు కృష్ణుడి కోసం చేయడం అనే కోరిక కోరిక కాదు నీ కోసం నీ కోసం సాధించాలి అనేది అయితే కోరిక ఉందో అదే కోరిక కృష్ణుడి కోసం కోరిక అనేది కోరిక కాదు ఎప్పటికి కాదు నేను ఇప్పుడు పది కోట్ల పుస్తకాలు వితరణ చేయాలి అనేది నా కోరిక అయితే అది నా కోరిక కాదు అది కృష్ణుడి కోరి కృష్ణుడి కోసమే కోరిక మన యొక్క సమస్త కామాన్ని అంటే మన యొక్క సమస్త సంకల్పాన్ని కృష్ణపరంగా చేయడం అనేది భక్తి పరాకాష్ట భక్తి పరాకాష్ఠ అయితే కాబట్టి ఇప్పుడు ప్రియులు అప్రియులు లాభాలు నష్టాలు స్త్రీలు పురుషులు మంచి చెడులు ఆనందం బాధ దుఃఖాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలు ఈ ద్వంద్వాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే మోహం వల్ల కలుగుతున్నాయి ఈ మోహాలు ఎందుకలుగుతున్నాయి అంటే ఇచ్ఛాద్వేషం ద్వేషం ఉంది ఈ ద్వేషంలో కూడా అవును వీళ్ళంటే నాకు ఇష్టం వీళ్ళంటే నాకు ఇష్టం లేదండి అమ్మమ్మ వాడు దూరంగా ఉంటే మంచిది ఎందుకైనా మంచిది వాడి మాట నాకు నచ్చదండి వీళ్ళ మాట నాకు చాలా బాగుంటుంది వద్దు అసలు వద్దు ఈ ఇచ్ఛా ద్వేషం నుంచి మనం నిశ్చయంగా దూరంగా ఉండాలి ఈ ద్వేషాలని నుంచి మనం దూరంగా ఉంటే మనం ద్వంద్వాలకు దూరం అవుతాం ద్వంద్వాలకు దూరం అయినప్పుడు మోహానికి దూరం అవుతాం మోహానికి దూరం అయినప్పుడు మన కృష్ణుడు మనకు అర్థమవుతాడు భగవద్విజ్ఞానంకు అర్థమవుతుంది ఈ విషయాన్ని చెప్తున్నాడు కృష్ణుడు నెక్స్ట్ ఏ అంతగతం పాపం జనానా పుణ్యకర్మణాం తే ద్వంద్వ నిర్ముక్త భజన్ తే మాం దృఢవ్రత ఇక్కడ చెప్పాడు రహస్యం ఎవరు నా కార్యాల్లో నా కార్యంలోనే దృఢవ్రతులై ఉంటారు కృష్ణుడు ఇక్కడ రహస్యం చెప్తున్నాడు ఎవరు ఉండగలరు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ జీవితాంతము రాబోయే వంద జన్మలు కూడా రాబోయే వంద జన్మలు కూడా నేను కృష్ణ కర్మల్లోనే నెలకొంటాను అని ఇంత దృఢచిత్రలో ఎవరు పలగలుగుతారు ఎవరు పలగలుగుతారంటే ఎవరి పాపాలైతే ఎవరి పాపాలు అయితే పుణ్యకర్మల ద్వారా నశించినయో ఏషాంత అంతగతం పాపం జనా పుణ్యకర్మణం ఎవరి యొక్క పాపాలు పూర్వజన్ పుణ్యాల వల్ల ఈ జన్మల పుణ్యాల వల్ల అనేక కారణం లేదు ఆ పుణ్యం వలన వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయినాయో వారు ఆ ద్వంద్వాల నుంచి బయటపడుతున్నట తే ద్వంద్వమోహనిర్ముక్త వాళ్ళు ద్వంద్వాల నుంచి బయటపడుతున్నట్ట ద్వంద్వాల నుంచి బయటపడ్డారు కాబట్టి మోహం నుంచి బయటపడుతున్నారు మోహన్ నుంచి బయటపడ్డారు కాబట్టి భజంతే మాం దృఢవ్రత అప్పుడు వాళ్ళు దృఢ చిత్తులై దృఢ చిత్తులై వాళ్ళు అఖండ కృష్ణ కర్మలో వాళ్ళు నెలకొనడానికి సిద్ధపడుతున్నారు వంద జన్మలైనా సరే నేను కృష్ణ కర్మలు చేస్తూనే ఉంటా అమ్మో వంద జన్మ ఈ జన్మలోనే పోవాలని మేము భగవద్ధామానికి ఈయన వంద జన్మలు అంటున్నాడు ఏంటి వైష్ణవానికి కొత్త కొత్తది కాదు దృఢవ్రత అంటే అదే చైతన్య మహాప్రేవ్ ఉన్నారు న ధనం న సుందరీం కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తి రహితుకీత్వీ అన్నారు అంటే ఏమన్నట్టు అంటూనే ఉన్నా ఆ శ్లోకం ఆ శ్లోకంలో ఏముంది మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహితుకీత్వీ జన్మ జన్మలకు నీ అహైతుకమైనటువంటి భక్తి నాకు కావాలి కృష్ణ అని అడుగుతున్నాను భక్తి అంటే ఏమిటి జప జపం అయిపోయింది కదా మొత్తం ఈ ఈ జన్మలోనే వంద కోట్లు అయిపోయినాయి వెయ్యి కోట్లు అయిపోయింది అని అనుకో మళ్ళీ వచ్చి మళ్ళీ జపం చేయడం ఏంటి కాబట్టి జపమే కాదు కృష్ణుడి పనులు కృష్ణుడి పనులు ఎన్ని ఉన్నాయి కోటాను కోట్ల మంది మిలియన్ ఎవరి కృష్ణ గురించి తెలియదు తెలియదు భగవద్గీత గురించి తెలియదు భాగవతం గురించి తెలియదు భగవద్ గీతా సంస్కృతి తెలియదు ఎంత ఎన్ని జన్మలు ఎత్తితే మనం మనందరికీ ప్రచారం చేయగలం మనోంకరంద మొత్తం పెట్టాబేడా సర్దుకుంటు మనం భగవద్ధామానికి పోతే ఇక్కడ ప్రచారం చేసేది ఎవరు అది అర్థం చేసుకో ఇది ఇది నా యొక్క ప్రపో ప్రపోజిషన్ కాబట్టి ఎవరైతే ఇక్కడ కృష్ణుడు చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే ఈ ద్వంద్వాల ఈ ద్వంద్వమోహం నుంచి విముక్తులవుతున్నారో ద్వంద్వమోహాల నుంచి ఎట్లా విముక్తులు అవుతున్నారో వారి పాపాలన్నీ కూడా పుణ్య పుణ్యకర్మలతోటి వాళ్ళని నశించిపోయినాయి నసిஞ்சிపోయిన వాని ఆ నసిஞ்சிపోయడ వల్న వాడు దృడచిత్తులవుతాడు ఓ ఇప్పుడు నేను కృష్ణుని పనులు చేయాలి కృష్ణ కార్య అఖండ కృష్ణ కర్మసేత్ జర్ధమ్ అఖండ కృష్ణ కర్మ ఇవాలకొక పని రేపక పని ఈ పని ఆ పని ఆ పని ఈ పని ఎప్పుడు ఆలోచన 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 ఎహే ఎवरी टाइम థింకింగ్ 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 ఈ అఖండ కృష్ణ కర్మ ఎప్పుడుస్తుంది ఎప్పుడైతే ఎప్పుడైతే దే ద్వంద్వ మోహ నిర్ముక్త ద్వంద్వాల నుంచి మోహం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడే కృష్ణ యొక్క కర్మలు చేయాలి అఖండ కృష్ణ కర్మ చేయాలి అనే అద్భుతమైనటువంటి దృఢచిత్ ధృవచిత్తులై వస్తు వాళ్ళు అటువంటి మహనీయుల గురించి చెప్తే కృష్ణ చెప్తున్నాడు జరామరణ మోక్షాయ మామా తంతియే తే బ్రహ్మ తద్విధు కృష్ణం అధ్యాత్మం కర్మచాకిలం పరమాత్మ మరొక రహస్యం చెప్పాడు ఇక్కడ అంటే ఏంటి ఎవరైతే ఎవరైతే ఇటువంటి ఇటువంటి కృష్ణ కర్మ ఇక్కడ 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 కృష్ణుడు స్పష్టంగా అధ్యాత్మం కర్మ చాకిలం ముసలితనం నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు ముసలితనం నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు భక్తి భక్తి యోగంలో నన్ను ఆశ్రయిస్తారు దివ్య కర్మల గురించినటువంటి సమస్తము పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయ్యున్నారు ఇది రహస్యం అంటే శ్రీకృష్ణ యొక్క కర్మల యొక్క ఆ వాటి గురించి సమస్తం వాళ్ళ తెలుసు ఆ కృష్ణ కర్మలు ఎంతటి మహోన్నతమైనవి ఎంతటి మహిమాన్వితమైనవి ఎంతటి పవిత్రం చేసేవి ఎంత లోకా కళ్యాణ లోకాలలో కళ్యాణకారకమైనవి అనే విషయం వాళ్ళకి తెలుసు ఈ ఈ కార్యాలు నేను వంద జన్మలు చేశాను నేను ఇక్కడ బంధీని కాను అనే రహస్యం వాళ్ళకి తెలుసు జన్మ కర్మచమే దివ్యం అనే విషయాలు తెలుసు వాళ్ళకి కాబట్టి కృష్ణ కర్మలు వంద జన్మలు చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు అటువంటి వాళ్ళు అంటే ఆ కృష్ణ కర్మల యొక్క దివ్యత్వం వాళ్ళకి తెలుసుంటారు కాబట్టి అందుకోసం అధ్య కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం అఖిలం అంటే సంపూర్ణంగా కృష్ణ కర్మలు సంపూర్ణంగా వారి యొక్క మహిమ దివ్యత్వం తీసుకున్నవారు కాబట్టి వారిని వారు బ్రహ్మమే అంటే వాళ్ళు ఆల్రెడీ లిబరేటెడ్ వాళ్ళు ముక్తాత్ములే వాళ్ళు వాళ్ళు ముక్తాత్ములే వాళ్ళు ఏదో ఈ దేహం ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ముక్తాత్ములే భగవద్ధామాన్ని వెళ్తారని కాదు నిజంగా ఎవరైతే కృష్ణ కర్మల యొక్క సంపూర్ణత్వాన్ని వారి యొక్క తే బ్రహ్మ తద్విధు కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం శ్రీకృష్ణ కర్మల యొక్క దివ్యత్వాన్ని సంపూర్ణంగా ఎవరైతే తెలిసి ఉంటారో తెలిసి ఉన్నారు అంటే వాళ్ళు ఆ కర్మలలో వాళ్ళు నిశ్చయంగా నెలకొంటారు అటువంటి వాళ్ళు బ్రహ్మమే అంటే వాళ్ళు ముక్తాత్ములే వాళ్ళ జీవన్ముక్తులే ఎంత అద్భుతం చెప్పాడు అంటే నువ్వు కర్మలలో నెలకొని ఉంటే కృష్ణ కర్మలలో నెలకొనే ఉంటే మనసా వాచ కర్మణ కృష్ణ రూపగోస్వామి చెప్తుంటారనమాట ఈ ఈహాయస్య హరేర్ దాసే కర్మణ మనసాగిర దిగిలాస్ అవస్థాసు జీవన్ముక్తస్య ఉచ్ఛతి ఆ వ్యక్తి దేహం పోయిన తర్వాత వెళ్ళాడు కాదు దేహం ఉన్నప్పుడే గోలోకంలో ఉన్నాడు జీవన్ముక్తస్య ఉచతే ఈహాయస్య హరేర్ దాసే దాసుడు అంటే పనిచేయడు దాసుడు కానీ కూర్చునే ఉంటాడు వాడు దాసుడు ఎట్లేదు మీకు ఎంతమంది ప్యూలు ఉన్నారు పది మంది ప్యూలు ఉన్నారు ఎప్పుడు పనిచేయట్లేదే అందరు కూర్చున్నారు టీవీ చూస్తున్నారు అరే వాళ్ళు టీవీ చూడటం కోసం నువ్వు ప్యూలను పెట్టావు వాళ్ళందరు సర్వెంట్లు వాళ్ళ జీతం ఇస్తున్నావు జీతం చేస్తున్నావు వాళ్ళకి ఒక టీవీ పెట్టావు టీవీ వాళ్ళు టీవీ చూస్తున్నారు ఎట్లా సాధ్యం అది వాళ్ళు సర్వెంట్లు అంటే వాళ్ళు పనులు చేస్తున్నారు ఏమో ఇల్లు తుడవాలి ఏమో స్టేర్ కేస్ తుడవాలి ఇంకోళ్ళేమో టీవీలు తుడవాలి ఇట్లా అందరూ పనులలో ఉంటే ఆహా ఇంత పెద్ద భవంతి కాబట్టి పది మంది పెట్టామని అర్థం ఉంది అదేవిధంగా నేను హరిదాసు హరిదాసుడైన వాడు చేస్తున్నా కూర్చున్నాడు అట్లెట్లైతుంది ఈహాయస్య హరిర్దాస్య కర్మణ మనసాగిరా నిఖిలాశ్వ వ్యవస్థాసు జీవన్ముక్తస్య ఉచ్చతే అటువంటి వాడు బ్రహ్మమే అని కృష్ణ చెప్తున్నాడు అంటే ఏంటి వారికి కృష్ణ కర్మ అధ్యాత్మం కర్మ చాకిలం ఇక్కడ కర్మ అనే స్పష్టమైన పదం వచ్చింది చూడండి కర్మ కృష్ణ కర్మ అఖండ కృష్ణ కర్మ భూపాల వారు కూడా ఏ వ్యక్తిని కూడా ఇంకా రూపాలు వారు గురువు గారు అందరితోటి అరవై నాలుగు రౌండ్లు చెప్పని చేయించేవాళ్ళు కానీ రూపాయలు వాళ్ళందరితో పదహారు మాత్రమే చేయించి మిగతాంత టైంలో కూడా మొత్తం వాళ్ళని కృష్ణ కర్మల్లో పెట్టారు కాబట్టి అన్ని పుస్తకాలు తయారైనాయి కాబట్టి అన్ని అన్ని పెయింటింగ్స్ తయారైనాయి అందుకబట్టి కాబట్టి అందుకో వంద గుళ్ళు పదేళ్లలోనే వంద గుళ్ళు తయారు తయారు ఎట్లయినాయి రథయాతో ఎట్లా తయారైనవి రథాలు వాళ్ళే తయారు చేసేవాళ్ళు అందమందికి వేలాది మందికి వంటలు వాళ్ళే చేసేవాళ్ళు అధ్యాత్మం కర్మ చాఖిలం ఇది జరామరణ మోక్షాయ అటువంటి మహనీయుల గురించి ఒక మహిమను చెప్తున్నాడు చివరి శ్లోకంలో కృష్ణుడు ఏ అండి సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చెయ్యే విధు ప్రయాణ కాలే పిచ మాం తే చేత సహా ఆ విధంగా సమస్త కర్మల యొక్క అంటే సమస్త కర్మ యొక్క దివ్యత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకునేటువంటి తెలుసుకుని బ్రహ్మముగా తెలియబడుతున్నారు అటువంటి వాళ్ళు సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చెయ్యే విధు అంటే ఏంటి దేవదేవుడైన నన్నే సమస్త జగత్తుకు దేవతలకు సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను నన్ను అర్థం చేసుకొని ఎరిగి ఉంటారు కాబట్టి ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు జీవితాంతం జీవితాంతం కృష్ణ కర్మల్లోనే నెలకొని ఆ కృష్ణ కర్మ దివ్యమని తెలుసుకుని బ్రహ్మ రూపంలో అంటే ఆ ముక్తస్థితిలోకి ఉన్న వ్యక్తులు చివరి సమయంలో కూడా అటువంటి భావంలోనే ఉంటారు అని చెప్తా కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి నీకు నీకు చింతెందుకు ఎందుకు చివరి సమయంలో కృష్ణుడు గుర్తు గుర్తొస్తాడో రాడో ఏమైతుందో ఏమవుతుందో అని అనుకోవడం ఎందుకు కృష్ణ చెప్తున్నాడు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆ కృష్ణ కర్మల యొక్క మహిమను తెలుసుకొని ఉంటే ఆ దివ్యమని తెలుసుకొని ఉంటే నువ్వు బ్రహ్మమే అటువంటి వాడు సమస్త దేవతలకు సమస్త లోకాలకి తర్వాత సమస్త యజ్ఞాలకి నన్నే అధిపతిగా తెలుసుకొని మరణ సమయంలో కూడా మరణ సమయంలో కూడా వాడి ఈ సమస్త యొక్క భగవద్విజ్ఞానాన్ని వారు ఎరిగి ఉంటారు ఇది భగవద్విజ్ఞానం ఈ భగవద్విజ్ఞానాన్ని వెరిగి ఉంటారు ఎంత చూసారు ఎంత అద్భుతం ఈ భగవద్విజ్ఞానాన్ని ఎరిగి ఉన్న వ్యక్తి దేహాన్ని తలిస్తే తర్వాత తర్వాత వచ్చేది ఏంటి మళ్ళీ అద్భుతమైన కృష్ణ కర్మలే కాబట్టి కృష్ణుణ్ణి కనుక ఎరిగి ఉంటే లభించేది గోలోకం కానీ కృష్ణ కర్మల గురించి ఎరిగి ఉంటే కలగబోయేది కృష్ణ భక్తుడి జన్మం తేడా అనమాట ఏంటి నువ్వు భగవద్ధామాన్ని ఎప్పుడు గోలోకంలో అనేక మంది ఉంటారు వైకుంఠంలో అనేక మంది ముక్తాత్ములు ఉంటారు కానీ అందరి ముక్తాత్ముల్ని శ్రీకృష్ణుడు తన వెంట తీసుకున్నాడు కొంతమందిని మాత్రమే తీసుకొస్తాడు తన కార్యం చే చేయడం కోసం ఎవరంటే చాలా సన్నిహితులు భక్తోసమే సహా చే సఖా చేతి రహస్యం చేతి చదువుతాము కృష్ణ అర్జున నీకు నాకు జన్మాలు చాలా కలిగినాయి కానీ నువ్వు నీకు గుర్తులే నా గుర్తు నిన్ను మాట మాటి తీసుకొస్తున్నా నేనే ఎందుకంటే నా పనులు అయినప్పుడు నువ్వు రావాలి కదా తీసుకొస్తున్నా అని చెప్తున్నాను అంటే ఏంటి మరి గోలుకల్లో చాలామంది ఉన్నారు కదా అందరిని చూసి రావాలి అంటే కొంత దాంట్లో చాలా క్లోజ్ వాళ్ళు కూడా ఉంటారు అందుకని ఎందుకంటే అక్కడ కూడా అక్కడ కూడా రకరకాల సంబంధాలు ఉన్నాయి కొంతమంది తల్లిదండ్రుల రూపంలో ఉన్నారు కొంతమంది మిత్రుల రూపంలో ఉన్నారు కొంతమంది ప్రియురాల రూపంలో ఉన్నారు కొంతమంది దాసుల రూపంలో ఉన్నారు రకరకాలు ఉన్నారు కదా కాబట్టి మిత్రుల్ని తీసుకొస్తారు అక్కడి నుంచి కృష్ణుడు కాబట్టి ప్రయాణకాలే పిచమా ఇక ప్రస్తుతం చెప్తున్నాడు ప్రయాణకాలే అంటే ప్రయాణ ప్రయాణ కాలే అంటే మరణ సమయంలో అపి అయిన చా మరియు అంటే ఆ ప్రయాణ సమయం అంటే ప్రాణ ప్రయాణ సమయంలో కూడా ఆ విజ్ఞానం వాళ్ళు సంపూర్ణంగా ఎరిగి ఉంటారు ఆ కర్మల యొక్క మహిమను వాళ్ళు ఎరిగి ఉంటారు కా కాబట్టి ఆ మహిమల గురి ఆ అద్భుతమైన కర్మల గురించి వంటి దానిలో ఉన్నారు వాళ్ళు భగవంతు కృష్ణ నాకు ఇంకో వంద జన్మల్లో కావాలి నేను వంద జన్మల్ని ఇంకా భగవద్గీతను భాగవతం చెప్పాలి ఇంకా నేను అని అని అనుకుంటూ వాళ్ళు ప్రాణాన్ని విడుస్తున్నాడు కాబట్టి వారు వారికి కలగబోయేది అటువంటి జన్మనే కదా కాబట్టి ఎవరైతే కృష్ణుడిని అడిగి ఉంటారో వారికి గోలోకం లభిస్తుంది కానీ కృష్ణ కర్మల గురించి ఎవరైతే ఎరిగి ఉంటారో వారికి కృష్ణ భక్తుడి జన్మ లభిస్తుంది ఇది చాలా అద్భుతమైన విషయం ఇది భగవద్విజ్ఞానం కృష్ణే చెప్తాడు కృష్ణుడే ఇంతటి అద్భుతమైనటువంటి ఎక్స్పూరియన్స్ ఇస్తున్నాడు ఎంతటి ఆశ్వాసాన్ని కలిగిస్తున్నాడు భగవద్విజ్ఞానం ద్వారా కలిగేటువంటి ఆశ్వాసం ఇది ఎప్పుడైతే ఈ జరామరణ మోక్షాయ అంటే ఈ జరామరణ నుంచి మోక్షం కావాలనుకుంటున్నారు వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత ఆ ద్వంద్వ మోహాల నుంచి వాళ్ళు బయటపడాలనుకుంటున్నారు దానికోసం పుణ్యకర్మల ద్వారా పాపకర్మాలను వాళ్ళు తొలగించుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళు బయటకు వచ్చేసారు ఇంత అద్భుతంగా సాగుతోంది అటువంటి వాళ్ళే దృఢ చిత్తులే దృఢవ్రతంతో కృష్ణ నెలకొంటున్నారు వారికి ఆ శ్రీకృష్ణ యొక్క కర్మల యొక్క సంపూర్ణ తత్వం వాళ్ళు తెలిసి ఉంటుంది వారే బ్రహ్మం వారే ముక్తాత్ములు ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ముక్తాత్ములు అటువంటి వాళ్ళు మరణ సమయంలో కూడా శ్రీకృష్ణు యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఏదైతే జ్ఞానం వాళ్ళకుందో వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉంటాం ప్రయాణ కాలే పిజమాంతే విధుర్యుక్త చేత సహా కాబట్టి ఈ భగవద్విజ్ఞానం తెలిసిన వాళ్ళకి చివరికి కూడా ఆ భగవద్విజ్ఞానం నిలిచే ఉంటుంది వాళ్ళకి ఆ భగవద్విజ్ఞానాన్ని బట్టి వాళ్ళు కేవలము భగవంతుని వాళ్ళు శ్రీకృష్ణనే స్మరిస్తూ ఉంటే శ్రీకృష్ణ స్మరిస్తుంటే గోళకానికి వెళ్తారు శ్రీకృష్ణ కర్మలనే స్మరిస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ కృష్ణ భక్తుడిగా జన్మిస్తుంటారు ఇది అద్భుతమైనటువంటి భగవద్గీత ఇచ్చేటువంటి సందేశం ఈ భగవద్గీత సందేశం అనిగిస్తోంది ఈ భగవద్గీత సందేశంలో శ్రీకృష్ణుడు ఈ భక్తి షట్కాన్ని మొదలు పెడుతూ భక్తి షట్కంలో ఈ ఏడవ అధ్యాయాన్ని ఈ విధంగా ముగుస్తున్నాడు ఇక్కడ ఈ కాబట్టి ఈ భగవద్ విజ్ఞానం అంటే భగవంతుని గురించి భగవంతు యొక్క కర్మల గురించి భగవంతుని కర్మల యొక్క మహిమను గురించి చెప్పేదే భగవద్విజ్ఞానం ఎందుకంటే ఈ భగవద్గుని కర్మల గురి యొక్క మహిమను తెలుసుకున్నప్పుడే మనం భగవంతు యొక్క కర్మలు చేయడానికి సిద్ధపడతాము లేకపోతే ఓన్లీ భగవంతుడు రాజుగారు రాజు అంటే ఇట్లా ఉంటాడు అంటే రాజుగారు అంటే సేవకులు ఉంటారు కార్యాలు ఉంటాయి ఉత్సవాలు ఉంటాయి ఫీస్టింగ్లు ఉంటుంది భోజనాలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి కానుకలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కదా అదేవిధంగా కృష్ణ భగవంతుడు అంటే భగవద్విజ్ఞానము అంటే భగవంతుడు ఉంటాడు కర్మలు ఉంటాయి దానిలో ఆనందం ఉంటుంది తర్వాత అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి అనేకమైనవి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ విధంగా మనం భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని ఈ వారంతో ముగిస్తున్నాం వచ్చే వారం మనం ఎనిమిదో అధ్యాయంలోకి భగవత్ ప్రాప్తి ఈ భగవత్ ప్రాప్తి ఎవరికి లభిస్తుంది అంటే ఇక్కడ ఎవరైతే భగవత్ కర్మలను ఎరిగిన వారికి వాళ్ళు ఇంకా చేయాలని అనిపిస్తుంది వాళ్ళకి అందుకోసం చైతన్య మహాబాజు చెప్పినట్టు మమ జన్మని జన్మనీశ్వరి భగవతాద్భక్తి రహైతుకీ త్వయ అహైతుకి అహైతు అంటే రహితమైనది అంటే ఏంటి నేను ఎందుకు ఈ కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు కృష్ణ కర్మలు చేద్దామని అంటే ఎటువంటి కారణం లేదు ఒకటే కారణం కృష్ణుడు ప్రీతి చెందాలి కృష్ణ ప్రీత్యర్థము కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు తన తన అందరికీ చెప్పాలనుకుంటా అందరినీ ఉద్ధరించాలనుకుంటాడు అందరూ కూడా తన తన సంతానమే కాబట్టి అందరికీ మంచి చేయాలనుకుంటాడు కాబట్టి కృష్ణుడి తరఫున ఏం చేస్తా అహైతుకి అంతే అహైతుకి అప్రహతిగత అప్రతిహత జయాత్మ సుప్రసీదతి సో మనం ఈ గత మూడు వారాలుగా ఈ భగవద్విజ్ఞానాన్ని విన్నాం ఈ జ్ఞానం నిశ్చయంగా మన హృదయంలో ఒక రకమైన స్ఫూర్తిని నింపిందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్న ఈ అధ్యాయాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి నేను నేను చదువుతున్న పుస్తకా మీరు చూస్తే ఆశ్చర్యపోతే దాన్ని మొత్తం పెద్దోడు అండర్లైన్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి పదం ప్రభుపాలు వారు ఎంత అద్భుతం ఎంతటి కృష్ణుడు ఎంత చక్కటి ఆశ్వాసాన్ని ఇస్తున్నాడు ఎంతటి ఆశ్వాసాన్ని ఇస్తున్నాడు ప్రభుపాదుల వారు ఎంతటి సందేశాన్ని ఇస్తున్నారు మనకి ఇవన్నీ కూడా మనకు ఇది ఒక ఒక బంగారు గని లాంటిది బంగారు కొండ లాంటిది రూపాల వారి భగవద్గీత యథాతథం అనేది ఒక బంగారు కొండ లాంటిది అంటే మనం ఇప్పుడు మనకు చిన్న ఒక చిన్న నగ చేసుకోవాలంటే మనకు ఒక రెండు మూడు తులాలు ఉంటే సరిపోతుంది బంగారు కొండనే ఉంటే మన బంగారు కొండనే ఉంటే ఎన్ని ఎన్ని టన్నులు అన్నిటి అంటే మనం బంగారం బిల్డింగ్ తయారు చేసుకోవచ్చు భగవద్గీత యథాతథం అంటే బంగారు కొండతో సమానం కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చే వారం లోపల నేను భగవత్ ఇప్పుడు భగవద్ భగవత్ ప్రాప్తి ప్రారంభించబోతున్నాం కాబట్టి ఈ ఏడవ అధ్యాయం సంపూర్ణంగా అధ్యయనం చేయండి అధ్యయనం చేసావండి ప్రభుజీ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టండి అప్పుడు నాకు అర్థమవుతుంది ఆ నిజంగానే వీడు నా మాటను సీరియస్గా తీసుకున్నారని చెప్పి మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే నేను ఇంకంత ఉత్సాహంగా మీకు ఈ భగవద్గీతను మీకు వివరించే అవకాశం ఉంటుంది అందరికీ సెలవు శుభమస్తు విజయోస్తు శ్రీల ప్రభుపాదికి పాదికి